లక్ష్మి గారు రచించిన ప్రేమమూర్తి తర్వాయి భాగానికి స్వాగతం లాస్ట్ పట్ వన్ పార్ట్ లాస్ట్ పార్ట్ తర్వాత అప్లోడ్ చేస్తాను చాలా పెద్ద నావల్ అండి సో నావల్లో మిస్టరీ ఎలిమెంట్ ఏమైనా ఉందా ఉంది ప్రదీపు నిర్మల ఎలా కలుసుకుంటారు ప్రదీపు రోజా నిర్మల ఈ ట్రయాంగిల్ ఎలా బ్రేక్ అవుతుంది ఎక్కడ బ్రేక్ అవుతుంది ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీ చివరికి ఎలా ముగుస్తుంది ఈ నావల్ పేరు ప్రేమమూర్తి కాబట్టి నాకేదో అనిపిస్తోంది చూద్దాము ప్రేమమూర్తి ఎవరో మనకి తెలిసిపోయింది కదా మన ప్రదీపే ప్రేమమూర్తి అని నేను అనుకుంటున్నాను చూద్దాము కథలోకి వెళ్ళిపోయి ఉదయం ఎనిమిది గంటలు అవుతోంది ప్రదీప్ అప్పుడే బద్ధకంగా కళ్ళు తెరిచాడు రోజా సోఫాలో కూర్చుని కాఫీ తాగుతూ ఆనాటి పేపర్ చూస్తోంది అతను వెంటనే మళ్ళీ కళ్ళు మూసుకున్నాడు అతనికి వద్దు నేను ఈ ఆవేదనని భరించలేను నాకు ఏ జ్ఞాపకాలు గుర్తుకు రావద్దు అని ఎంత మర్చిపోదామన్నా అతనికి సాధ్యం కావడం లేదు రాత్రి ఒంటి గంటకి ఇంటికి వచ్చాడు పడుకున్నాడు అతనికి రాత్రంతా నిద్ర లేదు ఏ తెల్లవారుజామును నిద్ర పట్టింది అతని కళ్ళు విపరీతంగా మండుతున్నాయి తల సుత్తులతో కొట్టినంత బాధగా ఉంది అమ్మ రోజా సాంబమూర్తి హాల్లో నుంచి పిలిచాడు వస్తున్నా డాడీ అంటూ కాఫీ కప్పు కింద పెట్టి పేపర్ తీసుకునే వెళ్ళింది ఏమి డాడీ అంది ప్రదీప్ ఇంకా లేవలేదా అమ్మా అని అడిగాడు ఇంకా లేవలేదు ఎప్పుడూ ఇంతే ఇంత పొద్దెక్కేదాకా ఎప్పుడు ఇంత పొద్దెక్కేదాకా పడుకోడు కదమ్మా లేపలేకపోయావా రాత్రి చాలా పొద్దుపోయి వచ్చి ఉంటాడు డాడీ పోనీ పడుకోనివ్వండి సెకండ్ షోకి వెళ్ళాడా ఏమో డాడీ నాకు తెలియదు ఇంకా ఆయన ఏమీ అడగలేదు ఆయన ఆఫీస్ రూమ్లోకి వెళ్ళిపోయాడు రోజా హాల్లో కూర్చుంది ప్రదీప్ ఇంకా తప్పదు అన్నట్లు లేచాడు ముఖం కడుక్కొని స్నానం చేసి గదిలో నుంచి బయటకు వచ్చాడు ప్రదీపుని చూస్తూ రంగా కంగారుగా లోపలికి పరిగెత్తాడు అతనికి కాఫీ తీసుకురావడానికి అతను హాల్లోకి వచ్చేసరికి రంగా కాఫీ కప్పుతోనూ రావమ్మ ఉగాది పచ్చడి గిన్నెతోనూ వచ్చారు బాబుగారు అంటూ చిన్న కప్పులో పోసి అందింబోయింది రోజా అతన్నే చూస్తోంది టీపాయ్ మీద పెట్టండి తర్వాత తీసుకుంటాను అని రంగా చేతిలో కాఫీ కప్పు అందుకున్నాడు ఇంత జాదస్త మనిషి ముందే ఆ చేదు పచ్చడి ఎందుకు తినలేదా అన్న ఆశ్చర్యం ఆ కళ్ళల్లో స్పష్టంగా కనపడుతోంది అతను కాఫీ కప్పు నోటి దగ్గర పెట్టుకోబోయాడు అదేమిటి రావమ్మ ఇచ్చిది తీసుకోలే తీసుకోరే కళ్ళు వెడల్పు చేస్తూ అడిగింది అతను కళ్ళు తిప్పి రోజా కేస్ చూశాడు తననే పరీక్షగా చూస్తుంది నువ్వు తీసుకున్నావా అని అడిగాడు నేనా ఆశ్చర్యంగా కనుబొమ్మలెత్తింది పండగలంటేనే నమ్మకం లేని దాన్ని ఈ పచ్చడి ఎలా తిట్టారనుకున్నారు ఇంతేలా నా గురించి తెలుసుకున్నది అన్నట్టు చూసింది పొని తీపి ఎక్కువ చేసుకోవచ్చు తీపి ఎక్కువ వేసుకోవచ్చుగా అతను యాంత్రికంగా అన్నాడు రోజాకి ఏదో ఒక జవాబు చెప్పాలి అందుకే అలా అన్నాడు అతన్ని వీడి అతని మ అతని మనసు మధురమైన జ్ఞాపకాల్లోకి జారిపోతుంది ఎంత తీపి ఎక్కువ వేసుకున్నా దానిలో ఉండే గుణం ఎక్కడికి పోతుంది కోరి కష్టాలను తెచ్చుకోవాలనుకునే వాళ్ళే ఈ వేపు పచ్చడి తింటారు నా కష్టాలను తెచ్చుకోవాలనే కుతూహలం లేదు ప్రదీప్ ఉగాది పచ్చడి గురించి అసలైన అర్థాలు నాకు తెలియవు నా అభిప్రాయాలు చెప్తున్నాను విను జీవితంలో నేను పువ్వులాంటి సంఘటనలు ఏవైనా వేపపివ్వు లాంటి సంఘటనలు ఏవైనా ఎదురైతే భయపడకుండా మన మనోనిప్పరంగా నిగ్రహంగా ఉంటామని ఈలో ఈరోజే నిర్ణయం తీసుకుందాము ఓకే నా చేత ఓకే అనిపించి అలా ఎందుకు చేశావు నిర్మల అతని హృదయం ఆక్రోశించింది ఎందుకు అన్ని తీయ తీయని కబుర్లు చెప్పావు ఒక్కసారి నన్ను విసుక్కోలేదే ఒక్కసారైనా నన్ను విమర్శించలేదే మూడు ముచ్చటగా ఎందుకు అలా మురిపించావు ఎందుకు మౌనంగా నన్నంత నరకై అతనికి గురి చేశావు ఎప్పుడూ నా పక్కనే ఉంటానన్నావు నువ్వు ఎక్కడ ఎలా ఉన్నావో కూడా నేను ఏమాత్రం తెలుసుకోలేని చోట ఉన్నావు మాట్లాడుతున్న రోజా ఆగిపోయింది అతను మనిషి ఇక్కడ ఉన్నా అతని మనసు ఇక్కడ లేదని గ్రహించింది బహుశా వాళ్ళ ఊళ్ళో చేలగట్ల మీద పరుగులు తీస్తూ ఉంటుంది అని నిరసనగా అనుకుంది ఏమిటి అలా అయిపోయారు రోజా మాటతో రెప్పపాటు కాలం మనసులోనే ఉలిక్కి పడ్డాడు ఏమిటి అన్నాడు అదే నేను అడుగుతున్నాను అతను మాట్లాడలేదు కాఫీ కప్పు నోటి ముందు మళ్ళీ పెట్టుకోబోయాడు నా గురించి మీకు మీరు మానక్కర్లేదు మనిద్దరిలో ఒక్కళ్ళు తింటే చాలుగా రోజా గొంతులో అతని అలవాట్ల పట్ల హేళను తొంగి చూసింది నువ్వు తిన్నావుగా మళ్ళీ నేనెందుకు ఉగాది పచ్చడి ప్రతివాళ్ళు తినాల్సిందే అంతస్తులతో ప్రమేయం లేదు ఎందుకో తెలుసా మనిషి జీవితానికి ఈ పచ్చడికి అవినాభావ సంబంధం ఏదో ఉంది అందుకే బట్టలు ధరించడంలో పిండి వంటలు చేసుకోవడంలో ఎక్కువ తక్కువలన్నా ఈ పచ్చడి చేయటంలో అందరూ సమానమే ఎంత గొప్పవాళ్ళైనా దేనిలో బంగారం కలపరు కదా అదేమిటి అలాగే నిలబడ్డారు రోజా లేచి నిలబడింది ప్రదీప్ గబగబా కాఫీ తాగి బయటకు వెళ్ళిపోయాడు ప్రదీప్ వెళ్ళిన వైపే కొద్ది క్షణాలు చూసి తను ఆ చేదు పచ్చడి తినలేనని కాబోలు అప్ప అంత చాదస్తం మనిషేమిటి బాబు విసుగ్గా అనుకుంది వెళ్ళిన ప్రదీప్ పన్నెండు గంటల వరకు పిచ్చిగా తిరిగాడు అతనికి హఠాత్తుగా గుర్తుకొచ్చింది తను వెళ్లందే మామగారు భోజనం చేయరని పెద్ద ఆయన ఎందుకు బాధ పెట్టడం అనుకున్న ప్రదీప్ ఇంటికి వెళ్లాలని లేకపోయినా తప్పనిసరిగా వచ్చాడు అతడు గేటు లోపలికి వచ్చేసరికి సాంబమూర్తి ఆతృతగా వరండా చివరి మెట్టి మీద నిలబడి ప్రదీప్ రాక కోసమే చూస్తున్నాడు ప్రదీప్ని చూడగానే గబగబా ఎదురుచ్చి ఎక్కడికి వెళ్ళావు ప్రదీప్ అని అడిగాడు ఆ కంఠంలో చెప్పలేనంత ప్రేమాభిమానాలు నిండి ఉన్నాయి అప్పుడే వచ్చేద్దామని వెళ్ళాను ఓ ఫ్రెండ్ కనపడి తీసుకువెళ్ళాడు మీరు భోజనం చేశారా అని అడిగాడు నువ్వు రాకుండా ఎలా చేస్తాననుకున్నావు నువ్వు టిఫిన్ అయినా తీసుకోకుండా వెళ్ళిపోయావు నాకేమీ తోచలేదు పెళ్ళయ్యాక పండక్కి నువ్వు ఇక్కడ ఉండటం ఇదే మొదటిసారి రారా కాలు కడుక్కునిరా తర్వాత మాట్లాడుకుందాం ప్రదీప్ భుజం తడుతూ అన్నాడు రోజా మూత తిప్పుకుని లోపలికి వెళ్ళిపోయింది తండ్రి ఇంత ప్రతిమలాడుతున్నాడు కాబట్టే అతను ఆవిధంగా ఉన్నాడు తండ్రి కూడా కాస్త ఖచ్చితంగా ఉంటే ఎంత బాగుండేది సాంబమూర్తి ఎన్నో వంటకాలు చేయించాడు ఆయన ఎంత అభిమానంతో చేయి చేయమన్నాడో రావమ్మ అన్ని వంటలు అంత శ్రద్ధగా చేసింది టేబుల్ నిండా రకరకాల పిండి వంటలు ఉన్నా మనసంతా శూన్యంగా ఉండటంతో ప్రదీప్కి అసలు ఏమీ తిరబుద్ధి కాలేదు ప్రదీప్ ఏమిటలా మునివేళ్లతో కెలకడం వీటిలో ఏదీ పారేయడానికి లేదు పోనీ ఓ చేద్దాం పోటీ పెట్టుకుందాం నెక్కిన వారి మాట ఓడిపోయిన వారు కాలం వినాలి ఉత్సాహంగా అన్నాడు ఆయన కాసేపు మాట్లాడితే ఆ కాసేపయినా ఏచి కాకులు దగ్గరికి రావు నేనే ఓడిపోతానండి అని నవ్వేశాడు అంటే నీ ఉద్దేశం నేను సీరియస్గా అనబోయి నవ్వేశాడు ప్రదీప్తో పాటు రోజా కూడా నవ్వింది ఆ తర్వాత వాతావరణం తేలిక పడినట్టయింది సాంబమూర్తి తన చిన్ననాటి సంగతులు చెప్పి నవ్వించాడు రావమ్మ ఏది వడ్డించబోయినా అల్లుడు వేసుకుంటే నాకు వెయ్యి వద్దు అనను అంటూ చంటి పిల్లాళ్ళ ఆ స్వీట్ కేసు చూసేవాడు ఆయన చేష్ట ప్రదీప్కి నవ్వొచ్చేది తప్పనిసరిగా కొంచెం వేసుకునేవాడు ఇలా రోజాని ప్రదీప్ నే ఉత్సాహంగా ఉండేలా చేశాడు అందరి భోజనాలు అయ్యాక చాలాసేపు కబురు చెప్పుకున్నారు సామమూర్తికి ఆవలింతలు వచ్చేస్తున్నాయి ఎలాగో చిటికలు వేస్తూ కొంతసేపు ఆపుకున్నాడు ఇంకా నిద్ర ఆపుకోలేకపోయాడు ఇంకా లాభం లేదో కాసేపు పడుకుంటే కానీ బండి పనిచేసే అలలేదు అయినా నువ్వు బాగా గడుసువాళ్లాగా నాకు పుక్తాయసం వచ్చేలా తినిపించావు అన్నాడు పొట్ట మీద చేత్తో రాసుకుంటూ ఎక్కువ తినేసాను అని అనుకుంటున్నారు అంతేగాని మీకేం ఆయాసం లేదు హాయిగా పడుకోండి అన్నాడు నవ్వుతూ ఆయన గదిలోకి ఆయన వెళ్ళిపోయారు ప్రదీప్ లేచి వరండాలోకి వచ్చాడు బయట ఎండ చుర్రుమంటోంది వేడిగాపుడు గాడుపులు వెచ్చగా తగులుతుంది ప్రదీప్ ఓ పావుగంట బయటికి చూస్తూ అలాగే నిలబడ్డాడు తర్వాత లోపలికి వచ్చాడు రోజా దేనికోసమో వెతుకుతోంది ప్రదీప్ టేబుల్ ముందున్న కుర్చీలో కూర్చున్నాడు అంతక్రితం సగం చదివిన పుస్తకం చేతిలోకి తీసుకుని పేజీలు తిప్పసాగాడు బీరువా తలుపులు మూసి పరుపు ఎత్తి చూసింది టేబుల్ మీద చూసింది రోజా వెతుకుతున్నది ఎక్కడా కనిపించలేదు చీర ఏది ప్రదీప్ని అడిగింది అతను పుస్తకంలో నుంచి తల ఎత్తుతూ ఏ చీర అని అడిగాడు అదే మీరు తీసుకొచ్చిన చీర తెచ్చిన చోటకే వెళ్ళింది రోజా నుండి చూపులు మళ్లించుకున్నాడు అంటే రోజాకి అర్థం కాలేదు ఇచ్చేసాను చాలా మామూలుగా అన్నాడు ఎవరికి కొట్టువాడికి రోజాకి అతని నిర్లక్ష్యానికి చాలా కోపం వచ్చింది కాస్త రంగు పోవలేదన్నానని చీర తిరిగి ఇచ్చేస్తారా అంటే మీరు ఏ తెచ్చినా నోరు మూసుకులు కట్టుకోవాలన్నమాట రెండు అడుగులు ప్ర ప్రదీప్ కేసు చూస్తూ వేస్తూ అడిగింది రోజా నీకు ఆ రంగు నచ్చలేదు నీకు నచ్చని చీర కట్టుకో మరి చేయడం నాకు ఇష్టం లేదు అసలు ఎవరి చేత ఇష్టం లేని పని చేయించడం నాకు ఇష్టం ఉండదు అది మంచి పని కాదు అందులో తిండి విషయంలో బట్టల విషయంలో అథారిటీ చేయడం కానీ బలవంత పెట్టడం కానీ అస్సలు చేయకూడదనే నా అభిప్రాయం ఇంకా ఆ విషయం మర్చిపో రోజా అతని కళ్ళల్లోకి చూసింది ఆ కళ్ళల్లో కోపం కనపడలేదు ఆ కంఠంలో వెటకారం ధ్వనించలేదు రోజా చాలా గమ్మత్తుగా ఇంకేమీ మాట్లాడలేనట్లు కొద్ది క్షణాలు నిలబడి యువతలకి వచ్చేసింది భోజనాల దగ్గర తండ్రి బాటలతో కాస్త ప్రసన్నంగా మారిన రోజా ఇప్పుడు ప్రదీప్ చెప్పు తీసుకుని కొట్టినట్టుగా గబ్జిప్గా ఆ చీర షాప్లో ఇచ్చేశాడు ఎంత తెలివి పైకి ఎంతో సహనంగా ఉన్నట్లు కనపడడం సా చీర చేసేది చేసేయడం సాంబమూర్తి లేచే వరకు ఇద్దరు చెరోగదిలోని కూర్చున్నారు అందరూ టీ తాగాక రోజాతో అమ్మ ఆ సూట్ ప్రదీప్కి ఇచ్చావా అని అడిగాడు లేదు డాడీ అంది ఇంకెప్పుడు వేసుకుంటాడమ్మా అసలు పొద్దున్నే వేసుకుంటారనుకున్నాను సరే ప్రదీప్ ఎక్కడికో వెళ్ళాడు వెళ్ళు వెళ్ళి అతనికి బట్టలు ఇచ్చి నువ్వు వేసుకో మీరే చెప్పండి డాడీ ముఖం పక్కకు తిప్పుకుంటూ అంది అదేమిటమ్మా ఆశ్చర్యంగా అనుమానంగా చూశాడు భోజనాల దగ్గర ఆ తర్వాత ఇద్దరు బాగానే ఉన్నారు మళ్ళీ ఇంతలో ఏమైంది అవును డాడీ మీరు చెప్పారు మీ మాట మీద గౌరవంతో ఆ చీర కట్టుకుంటానన్నాను నాతో మాట మాత్రం చెప్పకుండా ఆ చీర కొట్లో ఇచ్చేశాడంట ఇది బాగుందా రోషంగా అడిగింది జవాబు చెప్పలేనట్లు చూశాడాయన ప్రదీప్ తప్పు పట్టడానికి లేదు పైకి కోపంగా ఏమీ అనకపోయినా రోజా ఆ మాటలకి అతని మనసు రోషపడి ఉంటుంది ఆ మాట అంటే రోజా కస్సులు లేస్తుంది భగవాన్ ఇంత క్రితం వరకు రోజా సంరక్షకుడిగా ఒక ఎత్తు ఇప్పుడు ఇద్దరి మధ్య పెద్దవాడిగా తన జీవితం అడకత్తెరలో అయింది ప్రదీప్ను సమర్థిస్తే రోజాకి కోపం వస్తుంది తప్పులేనిది ప్రదీప్కి ఏమని చెప్పాలి అస్తమాను రోజాను వెనకేసుకొస్తే మాత్రం ఏం బాగుంటుంది ఆయనకి ఎంతో బాధ అనిపించినా అయినా అదేం పైకి కనపడనీయలేదు ఎంతో సంతోషంగా ఉన్నట్లు హుషారుగా మాట్లాడాడు ప్రదీప్ని పిలిచి బట్టలు ఇచ్చి వేసుకోమన్నాడు పండక్కి కొత్త బట్టలు వేసుకునే అలవాటు నాకు లేదండి అయినా నేనేం చిన్నపిల్లవాణి కాదుగా అన్నాడు చాలా బాగుందోయ్ నువ్వేం చెప్పినా నేను సిగ్గుపడాల్సి వస్తోంది ముఖం అదోలా పెట్టాడు అదేమిటి ప్రదీప్ అర్థం కానట్లు చూశాడు కాకపోతే ఏమిటి చెప్పు నువ్వు కొత్త బట్టలు వేసుకోకపోతే నీకన్నా పెద్దవాడిని నేను వేసుకుంటే నలుగురు నవ్వరా పోని నేను కూడా మానేద్దామా అంటే ఆ బట్టలు కొన్నప్పటి నుండి నా మనసు వాటి మీదే ఉంది ఏం చేద్దామో నువ్వే చెప్పు అమాయకంగా అడిగాడు ప్రదీప్ నోటికి తాళం పడింది ఆయన అభిమానంలో నటన లేదు గొడవలు రాకుండా ఎవరి మనసు కష్టపడకుండా సద్దేయాలనే మంచి మనసు కలవాడు ఆయన మనసు నొప్పించలేక ఎన్నో చేశాడు ఇప్పుడు అలాగే మారు మాట్లాడకుండా ఆయన ఇచ్చిన పట్టలు ధరించాడు రోజా జార్జెట్ చీర కట్టుకుంది పట్టు చీర కట్టుకోలేకపోయావమ్మా అన్నాడు రేపు కట్టుకుంటాను డాడీ అంది సరే సరే అన్నాడు ప్రదీప్ కేసి ఓరగా చూసింది రోజా ప్రదీప్ అసలు చూడలేదు అసలు అతని మనసు ఇక్కడ లేదు నువ్వేం తెచ్చినా నాకు నచ్చుతుంది ప్రదీప్ ప్రదీప్ నేను చాలా చాలా అదృష్టవంతురాలి కాదు నిర్మలా అతని మనసు బాధగా మూలిగింది ఈ సంవత్సరం ఇలా ఉన్నాము వచ్చే సంవత్సరం ఎలా ఉంటామో ఒక్కోళ్ళ హాయ్ అలా అంటూ ఉంటాము అతను తల విదిలించాడు ప్రదీప్ ప్రదీప్కేసి తిరుగుతూ అడిగాడు ఏదైనా పిక్చర్కి వెళదామా లేకపోతే ఎటైనా సరదాగా తిరిగి వద్దామా మీ ఇష్టం ఎక్కడికైనా నాకు అభ్యంతరం లేదు అన్నాడు ఏం రోజా కూతుర్ని అడిగాడు పిక్చర్కే వెళ్దాం డాడీ అంది ఏమంటావు ప్రదీప్ మళ్ళీ అడిగాడు సరే అన్నాడు వెళ్తూ దారి పొడుగున ఏవో కబురు చెప్తూనే ఉన్నాడు సాంబమూర్తి ఆయన చెప్పే కొన్ని మాటలకి ప్రదీప్ రోజా నవ్వకుండా ఉండలేకపోతున్నారు రెండు రోజుల్లో ఏ గొడవ లేకుండా మామూలుగా జరిగిపోయాయి ఆ రోజు ప్రదీప్ అప్పుడే వచ్చాడు అతనికి విపరీతమైన తలనొప్పిగా ఉంది ఇంటికి రాగానే ట్యాబ్లెట్ వేసుకుని కళ్ళు మూసుకుని పడుకోవాలనుకున్నాడు అతను బట్టలు మార్చుకుని కాలు కడుక్కోడానికి బాత్రూంలోకి వెళ్ళబోతుంటే ఎక్కడికో వెళ్ళిన రోజా విసురుగా వచ్చింది వస్తూనే ఆ చీర ఎక్కడిచ్చారన్నారు నిలదీసినట్లు అడిగింది ఎక్కడిస్తాను తెచ్చిన కొట్లో ఆ దూకుడు ఏమిటో అతనికి అర్థం కాలేదు ఎందుకు దాస్తారు మీరెవరికీ తెలియకూడదని చేస్తే తాగుతుందనుకున్నారా ఆవేశంగా అడిగింది ఏమిటి చెప్పేదదు తిన్నగా చెప్పు కొంచెం విసుగ్గా అన్నాడు మీరు ఆ చీర సరోజకి ఇచ్చారు కదూ అతని కళ్ళల్లో కుచ్చి చూస్తూ అడిగింది రోజా అరిచినట్టుగా అన్నాడు మీరు అరిచినంత మాత్రాన నేను హడలిపోను ధైర్యంగా ఇచ్చినప్పుడు నాతో ఆ మాట ధైర్యంగా చెప్పొచ్చుగా అంత అబద్ధాలు అట్టమెందుకు రోషంతో రోజా ముక్కుపటాలు అరి అదిరినాయి రోజా అతను రోజా దగ్గరగా వచ్చాడు చూడు ఇంతవరకు నువ్వు ఏ విషయంలో ఎలా మాట్లాడినా ఊరుకున్నాను ఎందుకో తెలుసా నువ్వనే మాటలు నా ఒక్కరికి సంబంధించినవే కాబట్టి ఇంకో మనిషితో కలిపి నీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడేవంటే మాత్రం ఊరుకోను ఏం చేస్తారు కొడతారా నిన్ను ఒక్క మాటే అనలేని వాడిని కొట్టడమా ఆహా పెద్ద గొప్ప మనసు అంటే రోషం వస్తుంది కుట్టుగా ఉండాలనుకున్నప్పుడు ఆ మనిషితో కూడా చెప్పాల్సింది ఎవరికి చెప్పొద్దని ఇప్పుడేమంటారు అన్నట్టు చూసింది ఎవరు చెప్పారు సరోజా నడు అడుగుదాం అతను బస్ బట్టల స్టాండ్ దగ్గరికి వెళ్ళి ప్యాంటు తీసుకున్నాడు సరోజ అంత తెలివి తక్కువదేం కాదు తను నాతో ఎందుకు చెప్తుంది ఎవరు చెప్పారు అతను ప్యాంటు తొడుక్కుంటూ అడిగాడు ఎవరో చెప్పారు ఎవరో అంటే కాదు ఎవరు చెప్పారో చెప్పు నీ ఎదురుగానే అడుగుతాను ఆవేశంగా అన్నాడు అతని మనసు ఉడికిపోతుంది ఆ మహా గొప్ప పని చేస్తారు మీరు దెబ్బరాడటానికి వెళ్తే వాళ్ళు చెప్తారా అయితే ఊరుకో అడ్డమైన వాళ్ళ మాటలు నమ్మి ఇష్టం వచ్చినట్లు మాట్లాడకు ఖచ్చితంగా చెప్పేశాడు అతనికి చాలా ఆగ్రహం కలిగింది అతడి షాపులో ఇచ్చేసి తనకి రెండు ప్యాంట్లకి షర్ట్లకి బట్టలు తీసుకుని ట్రైలర్కి ఇచ్చేసి వచ్చాడు సరోజకి సరోజుకి ఏమిటి చిచి అవును నా స్నేహితులందరూ మీకు అడ్డమైన వాళ్లే రోషంగా అంది నిజంగా స్నేహితులైతే ఇలా చిచ్చు పెట్టరు వెంటనే అన్నాడు అలా ఎందుకు అనుకోవాలి నా కళ్ళే తెరిపిచ్చారనుకోవచ్చుగా అయితే నడు ఎవరు చెప్పారో అడుగుతాను అతడు షర్టు కూడా వేసేసుకున్నాడు మీకు దెబ్బలాడ్డానికి సిద్ధంగా ఉన్నా నేను సిద్ధంగా లేను స్నేహితుల్లో నాకు పరువు ఉంది పరువు పళ్ళ అన్నాడు అంటే నాకు పరువు లేదా కస్సుమన్నట్టుగా అడిగింది చెప్పినా నీకు అర్థం కాదు నీ డబ్బుకి హోదాకి వాళ్ళు నీ చుట్టూ తిరుగుతున్నారు కానీ అంతకంటే ఏమీ లేదు ఇప్పుడు కాకపోతే ఎప్పుడైనా తెలుసుకుంటావు మీ కుళ్ళు నాకు తెలుసు నా చుట్టూ పది మంది తిరుగుతారని మీకు బాధ నేను సంతోషంగా ఉంటే బాధ ఆనందంగా ఉంటే బాధ నేను ఎలా ఉంటే సంతోషించారు దేనికైనా పెట్టి పుట్టాలి నేను పెట్టి పుట్టాను నాకు అన్నీ ఉన్నాయి చాలా సంతోషం రోజా దేనికైనా పెట్టి పుట్టాలి నువ్వన్నిటికీ పెట్టి పుట్టావు నేను నేను దేనికి పెట్టి పుట్టలేదు ఇంకా వాదనలు అనవసరం తేల్చుకోదరుచుకుంటే బయలుదేరు లేదంటే ఇక ఆ విషయం నా దగ్గర తీసుకురావద్దు ఖచ్చితంగా అన్నాడు చెప్పులు చప్పుడయ్యేలా విసురుగా అడుగులు వేస్తూ ఆ గదిలోంచి వెళ్లిపోయింది రోజా రెండు చేతులతో తల పట్టుకుంటూ కుర్చీలో కూలబడ్డాడు ప్రదీప్ అసలు జరిగిన విషయం ప్రదీప్ ఒక చీర షాపులో ఇచ్చినప్పుడు రోజా ఫ్రెండ్ శ్యామల ఆమె భర్త ఉన్నారు శ్యామల వాళ్ళని ప్రదీప్ చూడలేదు అసలే అతని మనసు చిరాగ్గా ఉంది కానీ శ్యామల ప్రదీప్ చీర షాపులో ఇస్తూ కలర్ నచ్చలేదు అంటూ ప్యాంటు షర్టు బట్టలు తీసుకోవడం చూసింది అంత క్రితం రోజా భర్త చీర తీసుకురావడం తనకు ఆ చీర నచ్చలేదని చెప్పింది ప్రదీప్ షాపులో నుంచి వెళ్ళిపోయాక సరోజా వచ్చింది రెండు చీరలు తీసుకుంది ఆ చీరల్లో ప్రదీప్ వాపసిచ్చిన చీర ఒకటి ఒక్కరోజు ఎవరూ దెబ్బలాడకపో కోకపోతే తోచిన శ్యామల ఈ విషయం మరో నాలుగు మాటలు అత్తి రోజా చేవను వేసింది సరోజ సరిగ్గా ఆ చీరే కట్టుకొచ్చింది సరోజకి రోజాకి పడటం లేదని ఫ్రెండ్స్ అందరికీ తెలిసిపోయింది సరోజ వస్తుందన్న పార్టీకి ప్రదీప్ని రమ్మని బలవంత బలవంతం చేయదు రోజా అతనికి ఈ పార్టీలు గొప్పలు చాటుకోవాలనే తాపత్రయంతో చేసే కోలాహలాలు అస్సలు నచ్చవు అందుకే రోజా కోసమే వెళ్ళే ప్రదీప్ రోజా పార్టీకి రమ్మని అడగని రోజులు గొప్పగా రిలీఫ్గా అనిపిస్తుంది ఆ చీర ప్రదీప్ రోజాకి కొని నచ్చక వాపసిచ్చాడని తర్వాత తెలిసింది సరోజకి చెడుగుణం లేకపోయినా ప్రదీప్ అంటే ప్రత్యేకమైన ఇష్టం ఉన్న సరోజికి ఎంతో ఆనందంగా అనిపించింది ప్రదీప్ని ఎంతో ఇష్టపడింది తనకి ఇష్టమైంది గమ్మత్తుగా ఉంది అనుకుంది సరోజ్ది సరోజది విచిత్రమైన స్వభావం సవద తల్లి ఎప్పుడు సాధిస్తూ ఉండేది ఆమె పిల్లలు కూడా సరోజుని హేడన చేసేవారు తండ్రి కూడా రెండవ భార్య మాటలు పట్టుకుని సరోజని తిట్టేవారు డబ్బు బాగా ఉంది భార్య ప్రోత్పలంతో చదువు చెప్పించకుండా మంచి కట్నం ఇచ్చి డబ్బున్న వాడికే ఇచ్చి పెళ్లి చేశాడు సరోజ భర్తకి ఎంత సంపాదించినా ఆశ తీరదు అతనికి నిద్దట్లో కూడా ధనరాశుడే కల్లోకి వస్తాయి భార్యకి నగలు చీరలు కొంటాడు అంతటితో అతని బాధ్యత తీరిపోతుంది అతని జాస ఎప్పుడు ఏ బిజినెస్ చేసి ఎంత సంపాదించాలి అనే ఆలోచనలు సరోజకి అంత ఇంట్లో ఒక్కదానికి పిచ్చెక్కినట్లు ఉంటుంది ఫ్రెండ్స్ పార్టీలు పిక్నిక్లు వీటితోనే కాలక్షేపం చేసుకోవాలి పార్టీలకి పిక్నిక్లకి ఎంతో మంది ఆడామగా వస్తారు అంతమందిలో ఆశా ముచ్చెల్ల ప్రదీప్ మాట అభిమానంగా ఎవరిని నొప్పించని విధంగా మాట్లాడే తీరు సరోజికి ఎంతో నచ్చాయి అతనితో మాట్లాడుతుంటే ఆప్తులతో మాట్లాడుతున్నట్లు ఉంటుంది వాళ్ళు లేక అభిమానం కోసం ఒక చల్లని మాట కోసం తహతహలాడే సరోజకి ప్రదీప్ మాటలు మండే మనసు మీద పన్నీటి వర్షంలా పనిచేశాయి ఏ పార్టీకి వచ్చినా సరోజ కళ్ళు ప్రదీప్ కోసం వెతికేవి అవి గ్రహించిన రోజా సరోజ గుణాన్ని శంకిచ్చింది సరోజతో పూర్తిగా మాట్లాడటం మానేసింది వారం పది రోజులు రోజా చూపులతోనే ప్రదీప్ని కోసేలా చూసింది అసలు మాట్లాడలేదు అసలే మనసు వికలమై ఉన్న ప్రదీప్ మాట్లాడితే మాట్లాడదామన్నట్లు మానుకున్నాడు వీళ్ళు ఇలా ఎడమకం పెడబకంగా ఉన్న రోజుల్లో వర్మ వచ్చాడు ఆయన పని మీద ఈ ఊరు వస్తూనే ఉంటాడు కానీ సాంబమూర్తి ఈ ఊరు మకాం మార్చినట్లు మాత్రం ఆయనకి తెలియదు సాంబమూర్తి వర్మ హోటల్లో తారసపడ్డారు సాంబమూర్తి మా ఇంటికి రాకుండా వెళ్ళడానికి వీలు లేదని ఇంటికి తీసుకువచ్చాడు వర్మ కూతురికి ఎన్ని సంబంధాలు చూసినా ఇంకా పెళ్లి కుదరలేదు మొదట గుమ్మంలోకి రాగానే ప్రదీప్ రోజాల జంట చూడగానే కడుపులో పెద్ద మంటలా లేచినా వాళ్ళు ఏమంత సఖ్యంగా లేరని ఒక్కరోజులో గ్రహించేశాడు దాంతో ఆయన మనసు కొత్త శాంతిచ్చింది నువ్వు ఎప్పుడొచ్చినా తిన్నగా ఇక్కడికే వచ్చేయాలి లేకపోతే నాకు చాలా కోపం వస్తుంది సాంబమూర్తి అన్నాడు ఇక్కడికే వస్తాను నువ్వు మెడవేత చెయ్యి వేసి గంటిదా వెళ్ళను సరే అన్నాడు వర్మ ఉన్నన్నాడు ప్రదీప్కి ఊపిరి ఆడనట్టుగా ఉంటుంది ఆయన వెళ్ళిపోయాక తేలిక గాలి పీల్చుకుంటాడు అప్పటి నుంచి ఆయన వచ్చినప్పుడల్లా ఇక్కడికి వస్తూనే ఉండేవాడు సంవత్సరం గిర్రెట తిరిగిపోయింది సాంబుమూర్తికి హార్ట్అటాక్ వచ్చింది మనిషి చాలా టీలా పడిపోయాడు ప్రదీప్ మామగారి కోరిక మీద ఉద్యోగానికి రిజైన్ చేసి బిజినెస్ చూసుకుంటున్నాడు ఆయనకి సుస్థి చేసినప్పటి నుంచి ప్రదీప్కి ఎన్నో అప్పగింతలు పెట్టసాగాడు ఏమిటి మీరు ఇలా బేలగా మాట్లాడతారు మీరు తొందరలోనే అది వరకులా బిజినెస్ చూస్తారు ఇంకా రెట్టింపు ఉత్సాహంగా చూస్తారు మీరే అలా దిగిర పడిపోతే రోజా ఎంత కంగారు పడుతుంది మీరు ఏలో ఏ ఆలోచనలు పెట్టుకోకుండా విశ్రాంతి తీసుకోండి అనేవాడు ప్రదీప్ నా భయం నేను ఏమవుతానని కాదు రోజా గురించి చెప్పినా అర్థం చేసుకోలేని అమాయకత్వం రోజా ఏమన్నా ఇలా చెప్పడం స్వార్థమే అనుకో నువ్వు రోజాని అర్థం చేసుకోమని కోరుతున్నాను ప్రదీప్ ఒక పాపో బాబో పుడితే రోజాలో తప్పకుండా మార్పు వస్తుందన్న ఆశ నమ్మకం నాకున్నాయి ప్రదీప్ ఆ జొబగకడి ఎప్పుడు రానున్నదో రోజాలో చిన్నప్పట్టుంటే విపరీత భావాలు ఉండేవి ఏమంటే ఏం బాధపడుతుందో అని భయపడేవాడిని దానికి సాయం చిన్నప్పుడు చాలా వీక్గా ఉండేది ఏదైనా తనకిష్టం లేనిది చేసినా అది తప్పమ్మా అని మందరించబోయినా చేసేది అలా ఏడిస్తే అదేం శాపమో గానీ మర్నాడే జ్వరం వచ్చేసేది రోజా మీదే పంచప్రాణాలు పెట్టుకుని బ్రతుకుతున్నాను రోజాకి రొంపబట్టినా నేను భరించలేకపోయేవాడిని ఏమవుతుందోనని భయపడేవాడిని ఈ భయాలతో రోజా భావాలు ఏ విధంగా మారుతున్నాయో కాస్త కూడా గ్రహించలేకపోయాను గ్రహించుకున్నాక మాన్పించలేకపోయాను పెళ్ళయ్యాక మార్పు వస్తుందని నేను పెద్దగా అనుకోలేదు మనసులో ఉన్న మాట నిర్మోహమాటంగా చెప్పేస్తున్నాడు ప్రదీప్ నీ దగ్గర అబద్ధం ఆడినా దాచినా నాకు మహాపాపం చుట్టుకుంటుంది రోజా ఎన్ని సంబంధాలు తీసుకొచ్చినా ఇష్టపడలేదు నిన్ను ఇష్టపడింది ఆ మూడు ఎక్కడ మారిపోతుందోనని భయపడి మీ నాన్నగారి దగ్గరికి వెళ్ళాను సరే జరిగినవి నీకు తెలుసు నువ్వు సహనం కలవాడివని రోజా ప్రవర్తనకి నువ్వైతే ఓర్మి పడతావన్న ఆశ నాకుంది అందుకే త్రిపుర పెళ్లి మాటలకు మీ నాన్నగారు వచ్చినప్పుడు రెండు పెళ్లిళ్ళు ఒకే ముహూర్తానికి జరగాలన్నాను తర్వాత కారణం ఏమో గారి నువ్వంత సుముఖంగా లేవని తెలిసి నాకుండే అదిరిపోయింది అన్ని సంబంధాలు తెస్తే నిన్ను ఇష్టపడింది శుభలేఖలు అందరికీ వెళ్ళిపోయాయి ఏం జరుగుతుందా అని అరచేతుల్లో ప్రాణాలు పెట్టుకున్నాను మీ నాన్నగారు అడిగితే అదేమీ లేదన్నారు ఇంక నేను ఎక్కడ తర్కించదలుచుకోలేదు ఏ విషయం వినాల్సి వస్తుందోనని ప్రదీప్ నాకు నయమైతే సంతోషమే ఒకళ్ళు కారు ఇద్దరు కాదు కనీసం ఆ ఆరుగురు పిల్లలు మీకు కలగాలి వాళ్ళ ఇంటి నిండా బిలబెల్లాడుతూ తిరగాలి వాళ్ళని నా వీపు మీద ఎక్కించుకుని సవారీ చేయాలి ఇన్ని కోరికలున్నాయి ప్రదీప్ రోజాకి పిల్లలు పుట్టే వరకు రోజా పసిపిల్లే ఒకళ్ళు పిల్లలు పుడితే రోజా తప్పకుండా మారుతుంది అంతవరకు నువ్వు సహనం పట్టాలి ఇలా చెప్తున్నందుకు నా మీద కోపం రావటం లేదు కదా మధ్య మధ్యలో వేరు విశ్రాంతి తీసుకోండి తర్వాత మాట్లాడుకుందామని ప్రదీప్ ఎంత చెప్తున్నా నన్ను చెప్పని అంటూ మనసులో ఉన్నదంతా చెప్పాడు మీరేం చెప్పినా నాకు కోపం రాదు మీరు అలాంటి భయాలు పెట్టుకోకండి మీకేం చెప్పినా మా సుఖం కోరి మా బావు కోరి చెప్తారు రోజాని నేను అర్థం చేసుకోవడానికే ప్రయత్నిస్తున్నాను ఇంకా ప్రయత్నిస్తాను రోజా గురించి మీరు నిశ్చింతగా ఉండండి చాలు ప్రదీప్ నీ రుణం నేను ఎన్ని జన్మలెత్తినా తీర్చుకోలేను ఎంత చల్లని మాట చెప్పావు ఆయన నీలాంటి మట్టిలో మాణిక్యాలు అలాంటి మంచి మాటలే చెప్తారు ప్రదీప్ చేతులు పట్టుకుని సంతోషంగా అన్నాడు ఆయన ముఖంలో హఠాత్తుగా కలిగిన సంతోషం చూసి ప్రదీప్కి భయం వేసింది మీరు ఇలా ఇదైపోతారేమిటి రోజాని పెళ్లి చేసుకున్న క్షణం నుంచి రోజా బాధ్యత నాది ఇప్పుడు రోజా ప్రవర్తనకి నేను బాధ్యుణ్ణి మీరు అనవసరంగా లేనిపోని భయాలు పెట్టుకుంటున్నారు ఇంకా మీరు ఈ విధంగా మాట్లాడితే అసలు మీ దగ్గరికి రాను కొంచెం బెదిరిస్తున్నట్లుగా అన్నాడు డాక్టర్ పూర్తి రెస్ట్ తీసుకోమన్నాడు ఈయనేమో రోజా గురించి తెగపెగ పెట్టుకుని ఏమేమో చెప్తాడు ఆ మాట అనుకు ప్రదీప్ నా మనసులో ఉండేదంతా నీకు చెప్పకపోతే నాకు తోచతోయి అంతే ఇంకా మాట్లాడను బుద్ధిమంతులా అన్నాడు ఆయన అలా అంటాడు కానీ మర్నాడు కూడా ఇలాగే ఏదో ఒకటి చెప్తాడు కాసేపు విని ఆ తర్వాత బెదిరిస్తాడు ప్రదీప్ సాంబమూర్తి రోజాని దగ్గర కూర్చోబెట్టుకుని ఏదైనా చెప్పబోతాడు దేనికే భయపడిన రోజా తండ్రికి సుస్థితి చేసేసరికి కాస్త భయపడింది తండ్రి మంచి చెట్టుల గురించి చెప్పబోతే మీరలా మాట్లాడకండి డాడీ నాకు భయం అంటుంది కూతురు భయపడటం బాధపడటం ఏమాత్రం సహించలేని సాంబమూర్తి రోజా స్నేహితుల గురించి అడిగి మాట మార్చేస్తాడు రోజాకి తండ్రి మీద ఎంత అభిమానం గౌరవం ఉన్నా ఆయనకు సుస్థితి చేశాక కూడా స్నేహితులు పార్టీలు ఏమీ తగ్గించలేదు రోజాకి ఒక్కపూట స్నేహితులు కలవకపోయినా కనీసం వారానికి పార్టీ లేకపోయినా ఊపిరి ఆడినట్టు ఆడనట్టు అవుతుంది వర్మ పని మీద ఆ ఊరు వచ్చి ఇంటికి వచ్చాడు సామమూర్తికి సుస్థి చేసినట్టు తెలిసి బాధపడ్డాడు నాకెందుకు కబురు చేయలేదని కోప్పడ్డాడు ఆయన ఎప్పుడు వచ్చినా అమ్మాయి అమ్మాయి అంటూ చనువుగా మాట్లాడతాడు ప్రదీప్ ఆయనకి మొదటి నుండి కూడా దూరం దూరంగా ఉండి అడిగిన వాటికి జవాబులు చెప్పాడు వర్మ ఎలా మాట్లాడినా పట్టించుకోడు ఒకసారి భార్యని కూతుర్ని తీసుకొచ్చాడు రత్నమాల తన కూతురికి పట్టవలసిన అదృష్టం రోజాకి పట్టిందని తన కూతురి అదృష్టం రోజా గ్రద్దలా తన్నుకుపోయిందని ఉడుక్కుంది అసలు వాళ్ళింటికి రాను అంది కాదులే రా అమ్మాయి నాలుగు చోట్లకి తిప్పితే తీరు తిన తెలుస్తాయి అన్నాడు గడుసుగా భర్త ముఖంలోకి అర్థం కానట్టు చూసింది నా ముఖం కేసి తర్వాత తీరిక చూతూ కానీ అమ్మాయి నువ్వు తయారవ్వండి తొందర పెట్టేశాడు భర్త ఎందుకో చాలా హుషారుగా ఉన్నట్టు గ్రహించి రత్నమాల ఎందుకో మాత్రం అర్థం కాలేదు వర్మ మనసులో ఏవే ఏముందో బొత్తిగా తెలియని సాంబమూర్తి వాడిని సాధారంగా ఆహ్వానించాడు వర్మ కూతురికి ఎన్నో సంబంధాలు చూసి విసిగిపోయాడు ఇంత డబ్బుని కూడా కూతురికి పెళ్లి చేయలేను అన్న దిగులు పట్టుకుంది ఇక్కడికి వస్తూ పోతూ ఉండడంతో ప్రదీప్ రోజా కలిసిమెలిసి ఏం లేరని గ్రహించేశాడు అలా రెండు మూడు సార్లు వచ్చి వెళ్ళాక ఎలాగైనా ఏ పద్ధతిలోనైనా తన కూతురికి పెళ్ళంటూ చేసేయాలనుకున్నాడు అందుకే రోజాతో ఎంతో అభిమానంగా మాట్లాడి ప్రతి మాటకి చేసే ప్రతి పనికి ప్రత్యేకమైన విలువ ఇస్తూ ఆ ఇంట్లో ఒకటిగా కలిసిపోయాడు రత్నమాల కూడా ప్రదీప్ రోజాల మధ్య సఖ్యత లేదని గ్రహించేసింది ఆ మాటే భర్తతో రహస్యంగా అంది వర్మ భల్లు నవ్వాడు నిజమండి రోజా భర్తను అసలు లెక్క చేయదు నేను విన్నాను అందుకేనే వెరిమొకడు నేను చెప్తున్నాను అంటూ చెవిలో నెమ్మదిగా తన అభిప్రాయం చెప్పాడు చ ఒక అడుగు వెనక్కి వేసింది తప్పు కదు అంది తప్పులు చూసుకుంటూ కూర్చుంటే అయ్యే పనులు కావు అయినా నాకు తప్పు కనపడలేదు నేను బుద్ధిమంతుల్లా ఉండిపోయాను కానీ మా తాత నాన్న రెండు పెళ్ళిళ్ళు చేసుకున్నవాళ్లే వాళ్ళని ఎవరూ ఆక్షేపించిన వాళ్ళు లేరు లౌక్యంగా అన్నాడు ఆ మీరు చాలా బుద్ధిమంతులు మీ వేషాలు ఎవరికి తెలియనివి పోనిలే నీకు అన్నీ తెలుసు మనం ఇద్దరి మనం ఇంటి దగ్గర తీరిక దెబ్బలాడుకుందాం అమ్మాయిని కాస్త తెలివిగా మాట్లాడేలా చూడు ప్రదీప్ కాస్త సుముఖుడు అయ్యాడంటే రోజా సంగతి నేను చూసుకుంటాను ఇష్టమైతే ఉంటుంది లేకపోతే లేదు చా వద్దండి నాకేదో భయంగా ఉంది మన అమ్మాయికి పెళ్ళి కాకపోయినా పర్వాలేదు భయంగా అంది ఆవిడ అప్పుడు చెమటలు పట్టాయి ఏవే మన అమ్మాయికి పెళ్ళి అయితే క్రమేపీ రోగం నయమవుతుందని అన్నారు కదా మరి అమ్మాయి సంగతి ఎలాగో తెలుసుకుని వచ్చిన వాళ్ళు వచ్చినట్టే వెనక్కి వెళ్ళిపోతున్నారా మరి ఎలా పెళ్లి చేయమంటావు పెళ్లి కాకపోతే మన తర్వాత అమ్మాయి గతేం కాను సంపాదించిన ఈ ఆస్తి ఏ గంగలో కలవను మగాడి ఎన్ని పెళ్లిళ్ళు చేసుకున్నా తప్పు లేదు ఈ లోకంలో ఉన్న ఆ లోకంలో ఉన్న భగవంతుడే అలా నిర్ణయించాడు కాదంటావా చెప్పు తక్షణం వెళ్ళిపోదాం రత్నమాలకి పాపమేమోనని భయంగానూ ఉంది పిల్లకి పెళ్లి చేయలేకపోతున్నామని పెళ్లి చేస్తే గాని పిల్లకి ఆ రోగం తక్కదని తమ తర్వాత పిల్లకి ఎవరు తిక్కని బెంగగానూ ఉంది భయం భయంగానే ఒప్పుకుంది రోజా ఇంట్లో ఉండేది తక్కువ కనుక సౌభాగ్యంతోనే ప్రదీప్కి కాఫీ టిఫిన్ పంపేది ప్రదీప్ ఖచ్చితంగా చెప్పేవాడు రంగాతో నా గదిలోకి ఎవరు రావడానికి వీల్లేదు నువ్వు కాఫీ టిఫిన్ ఇవ్వకపోతే మానే అంతేగాని నువ్వు కోలు గిలించుకుంటూ కూర్చుని ఇంటికి వచ్చిన అతిథుల చేత పంపిస్తావా నీకు తలకాయ ఉందా ఎప్పుడు పల్లెత్తు మాటారని ప్రదీప్ అలా కసురుకునేసరికి రంగా హడలిపోయాడు చినబాబు గారికి ఎంతో కోపం వచ్చి ఉంటుంది అందుకే అలా అనుకున్నాడు ఆ తర్వాత ప్రదీప్ గదిలోకి రోజా తప్ప దోమను కూడా లోపలికి వెళ్లకుండా కట్టుదట్టం చేశాడు సౌభాగ్యం పుస్తకాల కోసం అంటూ వెళ్ళపోతే అమ్మగారు వచ్చాక తీసుకోండి అనేసాడు అమ్మగారు ఉన్నారుగా అంది అయ్యగారు ఉన్నారుగా అంది అయ్యగారు ఎవరిని లోపలికి రాని ఎద్దన్నారు రానిస్తే నా కాళ్ళు ఇరక్కొడతానన్నారు మా అమ్మ నాన్నలకి నేను ఒక్కడనే కొడుకుని నన్ను కుంటివాణి చేయకండి అన్నాడు నేను మా అమ్మ నాన్నలకు ఒక్కదాన్నే మరి నేను భయపడుతున్నానా రంగాని మాటల్లో పెట్టి లోపలికి లోపలికెళ్లాలని చూసింది మీరెందుకు భయపడతారు కానీ మేం భయపడాలి తల్లి వెళ్ళి రష్ తీసుకోండి పళ్ళు నూరుతూ పైకి వినయంగా చేతులు జోడించాడు పది రోజులున్నా కాస్త కూడా వాళ్ళ ఎత్తులు పారలేదు అయినా వర్మ నిరుత్సాహపడలేదు నిదానం ప్రధానం అనుకున్నాడు భార్యని కూతుర్ని తీసుకుని ఇంటికి వచ్చాడు ఇంటికి వచ్చిన మర్నాటి నుంచి సౌభాగ్యం నాన్న మనం కూడా హైదరాబాద్లోనే ఉందాం ఈ ఇల్లు అమ్మేసి అక్కడే ఇల్లు కొనుక్కుందామంటూ మొదలుపెట్టింది మంచి ఇల్లు బేరానికి వస్తే అలాగే చూద్దాంలే అన్నాడు తండ్రి హైదరాబాద్ వెళ్ళి వచ్చినప్పుడల్లా నానా ఇల్లు కుదిరిందా అడుగుతుంది అనుకుని వెంటనే దొరుకుతుందా వాకప్ చేస్తున్నాను అంటాడు ఆరు నెలలు గిర్రెడు తిరిగిపోయాయి మామగారిని ఎక్కడికి తిరగనీయకుండా ప్రదీప్ అన్ని తానే చూసుకుంటున్నాడు రోజాలో ఏ మార్పు లేదు కొత్త స్నేహితులు పుట్టుకొస్తున్నారు పాత స్నేహితుల్లో ఇష్టం లేని వాళ్ళని తొలగించేస్తోంది పెళ్ళే రెండు సంవత్సరాలు దాటుతున్న ఇంకా కాన్పురానందుకు సాంబమూర్తి చాలా దిగులు పడ్డాడు ఒక పిల్లో పిల్లోడో పుడితే కూతురు ఇంటి పట్టున ఉంటుంది ఇంట్లో ఉంటే ఇంటి గురించి భర్తల గురించి కాస్తైనా ఆలోచిస్తుంది అప్పుడు మెల్లమెల్లగా తానే తెలుసుకుంటుంది తనే మారుతుంది అని ఎంతో ఆశ పెట్టుకున్నాడు ప్రదీప్ రెండో చెల్లెలు భ్రమరా పెళ్ళి అయింది పెద్ద తమ్ముడు పెళ్లి కూడా అయింది త్రిపుర కాపురం చక్కగా సాగుతోంది కొడుక్కి పేరులో అన్నగారి పేరు కలిసేలా పవన్ కుమార్ అని పెట్టుకుంది చిన్న కొడుకు కోడలు ఇష్టారాజ్యంగా ఉన్నారని రోజు ఇంట్లో లేరని తల్లి చెప్పుకుని ఏడ్చింది సాధారణంగా ఎవరు ఏమన్నా పట్టించుకొని రుక్మిణంపడి పది మంది వినేలా భర్తా కొడుకు తిట్టుకోవడం కోడలు సాయంత్రానికి సాయంత్రాలయ్యేసరికి నక్ష్వా క్షికారులు అలవాటది ముస్తాబై చేలకట్లు కేసి కేసి షికారులకి వెళ్ళడం ఊళ్ళో వాళ్ళు వింతగా చెప్పుకోవడం భర్త వచ్చి ఆ పిల్లకు బుద్ధి లేకపోతే నువ్వైనా చెప్పద్దా అని తను తిట్ట తనని తిట్టడం ప్రదీప్తో అన్ని చెప్పుకుని ఏడ్చింది ఒకసారి కోడలికి శివరామకృష్ణయ్య చెప్పబోయాడు ఈ పల్లెటూళ్ళో షికార్లు పెడితే నలుగురు నవ్వుతారని మీ పెద్ద కోడలు అసలు రానే రాదుగా నేను ఇక్కడ ఉన్నానన్నా అలా అందరూ తలో మాట అంటున్నారు ఇష్టం లేకపోతే చెప్పండి వేరే పోతాం నదురు పెదురు లేకుండా చెప్పేసరికి రామకృష్ణయ్య అదిరిపోయాడు రోజా వెళ్ళి రెండు రోజులు ఉండి వెళ్ళిపోయింది రోజా వచ్చిందంటే మహాలక్ష్మి కొమ్మల్లోకి వచ్చినట్లు పొంగిపోతాడు అగ్గక్కలాడతాడు అది వరకు కొందామనుకున్న తోట అందులోని మేడ అమ్ముతారని మాట ఇచ్చిన ప్రకారం తమ్ముడు సాంబమూర్తికి ఉత్తరం రాశాడు అప్పుడు సాంబమూర్తికి ఆ తోట కొలాలనే కుతూహలం లేదు అదే మాట ప్రదీప్తో అన్నాడు కానీ రోజా ఊరుకోలేదు ఆ తోట తనకి ఎంతో నచ్చిందని కొని తీరాల్సిందేనని పట్టుపట్టింది సాంబమూర్తికి కూతురికి నచ్చ చెప్పబోయాడు రోజా ఇప్పుడు నేను అస్తమానం ప్రయాణాలు చేయకూడదు నువ్వు పూర్తిగా అక్కడ ఉండలేవు నేను ఇక్కడో అక్కడో ఒక్కచోటే ఉండగలను కానీ అదివరకలా అటు ఇటు తిరగలేను ఇంక కొనుక్కుని ఏం లాభం ఇక్కడ నాలుగైదు బంగళాలు చూసినా నీకు నచ్చలేదు ఆ పెట్టే డబ్బు పెట్టి ఏకంగా నీకు నచ్చిన రీతిలో ఈ ఊళ్ళోనే చక్కని మేడ కట్టుకుందాం నీకు ఏ మోడల్లో ఇల్లు కావాలో చెప్పు అన్నాడు సమ్మర్లో రెండు మూడు నెలలు హాయిగా కా డాడీ ఏడాదికి ఒక్క రెండు మూడు నెలలు ఉండటానికి లక్షా యాభై వేలు పోసి ఎందుకు కొనడం ఇక్కడే నీకు ఎలా కావాలంటే ఆ విధంగా నేను దగ్గరుండి కట్టిస్తానుగా అన్నాడు రోజా మాట్లాడలేదు తను పూర్తిగా అక్కడ ఉండలేని మాట నిజమే కానీ సమ్మర్లో ఫ్రెండ్స్ని తీసుకెళ్లి హాయిగా ఎంజాయ్ చేయొచ్చు ఊటీ వెళ్ళినంత హాయిగా ఉంటుంది అక్కడ వాతావరణం అంత బాగుంది మరి కొంత డబ్బు ఖర్చు పెడితే ఇక్కడ ఉన్న సౌకర్యాలన్నీ అక్కడ అమర్చుకోవచ్చు ఆ తోట పెద్ద పుట్టు కావడం లేదు రాజు రోజాకి రోజా మౌనంగా ఉండిపోవడంతో ఇంకా ఆయన ఏం చెప్పలేకపోయాడు రోజా అక్కడి నుంచి వెళ్ళిపోయాక ప్రదీప్ అడిగాడు ఏం చేద్దామంటావు ప్రదీప్ నాకేమో అనవసరం అనిపిస్తోంది అప్పుడు అమ్మాయి సరదా పడితే నేను ఇష్టపడ్డాననుకో నీ సలహా చెప్పు ప్రదీప్ ఏం చెప్తాడు రోజా కోపం వచ్చిందంటే నాడపు నా ఇష్టం అన్నా అనగలదు సమ్మర్లో రెండు మూడు నెలలు గడపడం కోసం అక్కడ తోటా బంగ్లా కొందామంటే బుద్ధున్న మనిషేనా అనిపించింది అయినా తనేం చెప్పలేడు వాళ్ళిద్దరూ ఆలోచించుకొని చేసుకోవలసింది అనుకున్నాడు పెద్దవారు మీకన్నా నాకు ఎక్కువగా తెలుస్తుందా మీకు ఎలా బాగుంటే అలా చేయించండి మృదువుగా అన్నాడు ఒకసారి ముగ్గురు వెళ్ళి వద్దాం అన్నిటికీ అమ్మాయి మనసు మార్చుకోకపోతే అప్పటికే అమ్మాయి మనసు మార్చుకోకపోతే ఇష్టం అన్నాడు ప్రదీప్ సరే అన్నాడు కారులో ముగ్గురు బయలుదేరారు సాంబమూర్తి దారిలో అన్నాడు రోజా నీకు ఆ తోట మేడ అంత బాగా నచ్చితే నాకు అభ్యంతరం లేదు కానీ ఒక్కటి మాత్రం నువ్వు ఒప్పుకోవాలి ఇంత డబ్బు పెట్టి అలా ఖాళీగా వదిలేయడం నాకు నచ్చటం లేదమ్మా అందుకని నేను ఇక్కడే ఉంటాను ఒక నమ్మకమైన కుర్రాన్ని పెట్టుకుంటాను నా పనులన్నీ చూస్తాడు మీరు వస్తూ పోతూ ఉండవచ్చు డాడీ అంది తండ్రి ఒళ్ళో చేయివేస్తూ మీరొక్కరు ఉంటారా మిమ్మల్ని వదిలి నేను ఉండగలనని అనుకున్నారా రోజా గొంతు అదోలా అయింది వాతావరణం ప్రశాంతంగా ఉంటుందమ్మా సంవత్సరానికి పది నెలలు తాళం పెట్టి ఉంచితే ఆ ఇల్లు ఎలా ఉంటుంది అయినా అంతా తోటని పూర్తిగా పనివాళ్ళ మీద వదిలితే లాభం ఉండదు దగ్గరుండి అన్ని చూసుకోవాలి నాకు చెప్తున్నట్టుగా అన్నాడు తోట బేరం కుదరలేదు రెండు లక్షల దాకా చెప్పారు ఆ తోట ఇప్పుడు రోజాకంత అందంగా కనపడలేదు అప్పుడు ఎంతో కలకళ్ళడుతూ కన్నుల పండుగగా కనపడే తోట ఇప్పుడు పోసిపోయినట్లుగా వెలవల పోతున్నట్లుగా కనపడుతోంది రెండు లక్షలు అనేసరికి రోజాకి ఇష్టం అనిపించలేదు కనీసం ఇంకో యాభై వేల నా ఖర్చు పెట్టిందే ఇంటి రిపేర్కి ఆధునిక సౌకర్యాలకి కాదు తను తండ్రిని వదిలి ఉండలేదు డాడీ అన్నట్లు సంవత్సరంలో పది నెలలు వదిలేస్తే ఈ తోట ఇంతకన్నా ఘోరంగా ఉండొచ్చు అనుకుంది రోజాకి ఎందుకో ఇప్పుడు వచ్చి ఈ తోట చూశాక అది వరకు ఎలాగైనా సరే ఎంత డబ్బైనా సరే ఆ తోట కొనేయాలి అన్న కుతూహలం ఇప్పుడు లేదు మనం పదిసార్లు అడిగాం కాబట్టి వాళ్ళు మళ్ళీ మరీ పెట్టు చేస్తున్నారు డాడీ రెండు లక్షల ఇంకా పోరేనంత ఖర్చు పెట్టాలి ఒత్తి డాడీ వెళ్ళిపోదామంది సాంబమూర్తి కూతురి ముఖంలోకి చూశాడు అంత డబ్బు అనవసరం అన్నట్టుగానే ఉంది ఆయన తేలిగ్గా గాలి పీల్చుకున్నాడు కానీ రోజాతో అన్నాడు ఇంకా ఎవరూ బేరం చేయలేదమ్మా ఎవరు ముందుకు రాకపోతే వెనకటి బేరానికే వస్తారేమో రోజా మాట్లాడలేదు వాళ్ళ ఆ పూట వచ్చేద్దామనుకుంటే సాంబమూర్తి స్నేహితుడి కొడుకు రాఘవ వెళ్ళనీయలేదు మా నాన్నగారు లేకపోతే మా ఇంటికి రాకూడదా మా ఇంట్లో కనీసం రెండు రోజులైనా సరే ఉండండి వెళ్ళడానికి వీల్లేదు అని పట్టుపట్టాడు అదివరకు సాంబమూర్తి రోజా వచ్చినప్పుడు రాఘవ తండ్రి బాగున్నాడు రెండు రోజులు అనకు ఈ రాత్రికి ఉంటాము ఉదయం వెళ్ళిపోతాము నా ఆరోగ్యం అంత బాగుండలేదన్నాడు సాంబుమూర్తి రాఘవ దగ్గరుండి వాళ్ళని ఇంటికి తీసుకెళ్లాడు రాఘవ భార్య అనుపమ ఎంతో మర్యాద చేసింది రాఘవ స్కూల్ ఫైనల్ తప్పాడు ముప్పై ముప్పై ఎకరాల పొలం ఉంది తండ్రితో ఇక చదువును వ్యవసాయం చూసుకుంటాను అని చెప్పేశాడు తండ్రిని ఇష్టం అన్నాడు అనుపమ బిఏ పాస్ అయింది రాఘవకి తనకన్నా చదువు తక్కువ అని ఏమీ చిన్నతనం పడలేదు అతని వ్యక్తిత్వం నచ్చి ఇష్టపడి పెళ్లి చేసుకుంది ఒకరినొకరు అర్థం చేసుకుంటూ హాయిగా జీవితం గడుపుతున్నారు వాళ్ళకిద్దరి పిల్లలు వాళ్ళ మాటలు చురుకు చూస్తే సామూర్తికి ప్రదీప్కి చాలా ముచ్చట వేసింది ప్రదీప్ కా ఇంట్లో అడుగు పెట్టేసరికి ఎంతో ప్రశాంతంగా ఉన్నట్టు అనిపించింది రోజా ఇంటి అలంకరణ చూస్తోంది అంత డబ్బుంది హాయిగా డాబా వేసుకోలేదు అనుకుంది వీళ్ళు వెళ్ళగానే కాఫీ టిఫిన్ ఇచ్చి కాసేపు కూర్చుని కబురు చెప్పింది తర్వాత కొన్ని పుస్తకాలు తను చేసిన ఎంబ్రాయిడరీ పట్టల మీద వేసిన పెయింటింగ్స్ ఇచ్చి వీటిని చూస్తూ ఉండండి నేను కొంచెం పని చూసుకొస్తానని లోపలికి వెళ్ళి గబగబా వంట చేసింది అనుపమ మాట్లాడే విధానం అభిమానంగా వడ్డించే విధానం చూస్తే ఎంత మొహమాటస్తులైనా అది వదిలేసి ఆ ఇంట్లో మనిషిలా కలిసిపోతారు మంచి గృహిణి అంటే ఇలాంటి వాళ్ళనే అంటారేమో అనిపించింది ప్రదీప్కి ముట్టుకుంటే బట్ట నలిగిపోతుందేమో అన్నట్లుగా కూర్చునే రోజాకి అనుపమ మాటల్లో ఆప్యాయత కానీ వాళ్ల పిల్లల చేష్టల్లో ముద్దు కానీ ఏమీ కనిపించలేదు అంత చదువుకునే కనీసం తనతో సమానమైన చదువైనా కాదు మరి స్కూల్ ఫైల్ అయినా పాస్ కాని వాడిని ఎలా చేసుకుంది అదేం గొప్ప అనుకుంది రోజా మగవాళ్ళ దగ్గరే కూర్చుంది కానీ అనుపమ వడ్డన చేస్తుంటే కాస్త సహాయానికి కూడా వెళ్ళలేదు అనుపమ పీటలు వాల్చి అందరికీ వెండి కంచాలు వెండి గ్లాసులతో మంచినీళ్ళు పెట్టి అన్ని వంటకాలు వడ్డించడానికి అందుబాటులో ఉండేలా అన్ని సిద్ధం చేసుకుని అందరినీ భోజనాలకి రమ్మని పిలిచింది ప్రదీప్ లేస్తూ రోజా వేసి చూశాడు కుర్చీలో వెనక్కి వాలి పుస్తకం పేజీని తిప్పుతోంది అనుపమ చూడమని ఇచ్చిన పెయింటింగ్స్ కానీ ఎంబ్రాయిడరీలు కానీ అసలు చూడలేదు రోజా అనుపమ ఇంచుమించు ఒకే ఈడు వాళ్ళై ఉంటారు కానీ ఇద్దరికీ ఎంత వ్యత్యాసం దాంపత్య జీవితం గురించి తను కన్న కలలేమిటి అతను తల విదిలించుకున్నాడు అతని ఆలోచనలు అదుపు తప్పాయంటే తేరుకోవడం కష్టం అతను మనసు మళ్లించుకోవడానికి పిల్లలతో మాట్లాడసాగాడు ప్రదీప్ లోపలికి వస్తుంటే ఇద్దరు చెరో చెయ్యి పట్టుకుని వాళ్ళు వచ్చారు అనుపవ పిల్లలకి వీళ్ళకి ఎదురుగా ఉన్న చిన్న చిన్న పీడలు వేసి అక్కడ పెట్టింది వాళ్ళకి ప్రదీప్ సాంబమూర్తి పక్కన కూర్చోవాలని ఉంది కానీ తల్లి ఏమంటుందో అన్నట్లుగా కూర్చోకుండా అలాగే నిలబడ్డారు అనుపమ కూర్చోండి అనగానే ఇద్దరు సాంబమూర్తి కేసి ఓరగా చూశారు మళ్ళీ తల్లికేసి చూశారు సాంబమూర్తి ప్రదీప్ కూడా వాళ్ళ భావాలు గ్రహించేశారు ఆ పిల్లల్ని అలా చూస్తే ఎంతో ముచ్చటేసింది ముద్దొచ్చింది పాప బాబు ఇక్కడ కూర్చు కూర్చుంది కాని రండి ఇద్దరు అన్నారు వాళ్ళు రాలేదు తల్లికేసి చూశారు అక్కడ కూర్చుంటారా కూర్చోండి కంచాలు పెడతాను అని సాంబమూర్తి పక్కన ఒకరికి ప్రదీప్ పక్కన ఒకరికి కంచాలు పెట్టింది అందరి భోజనాలు అయ్యాయి అందరికీ ఒక్క పొడి ఇచ్చి తను లోపలికి వెళ్ళింది రాఘవ అందరికీ పక్కల ఏర్పాటు చేశాడు ఆ సంసారం ఎంతో ముచ్చటగా అనిపించింది ప్రదీప్కి ఆ పిల్లలు ఎంతో ముద్దుగా వస్ ముద్దు వస్తున్నారు సాంబమూర్తికి తన మనవలతో ఆడుకునే అదృష్టం తనకు ఉందా అని ఆలోచిస్తున్నాడు రోజా కళ్ళ ముందు ఆ తోట మరోసారి ఎంతో మనోహరంగా మరోసారి వెలవెలపోతున్నట్లుగా కనబడుతోంది కనపడుతోంది ఒకసారి అనుకుంటుంది కొనిస్తే అని మరోసారి అంత ఖరీదు పెట్టి ఎందుకు దండగా అక్కడే హాయిగా ఓ వెయ్యి గజాలు జాగా తీసుకుని చక్కని బంగ్లా కట్టుకుని దీని తాత లాంటి తోట అక్కడే పెంచుకోవచ్చు అనిపిస్తోంది అందరూ హాయిగా నిద్రపోతున్న ప్రదీప్కి నిద్ర పట్టలేదు అలాగే తల కింద రెండు చేతులు పెట్టుకుని పడుకున్నాడు మర్నాడు ఉదయం కాఫీలు తాగి బయలుదేరారు రాఘవ అనుపమ భోజనాలు చేసి వెళ్లమని ఎంతో ప్రతిమలాడారు భోజనం చేస్తే కాసేపు విశ్రాంతి తీసుకోవాలనిపిస్తుంది ఆ తర్వాత కాస్త నడుము వాల్చాలనిపిస్తుంది మళ్ళీ నీ చేతి కాఫీ టిఫిన్ తినాలనిపిస్తుంది తల్లి ఎంతో అభిమానంగా అన్నాడు సాంబమూర్తి వాడిచ్చిన ఆదిత్యానికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకున్నాడు ప్రదీప్ అందరి తరఫున ఏమిటి ఇద్దరికిద్దరు ఇంత ఇదైపోతున్నారు అనుకుంటూ ఇద్దరిని వింతగా చూసింది రోజా పిల్లలిద్దరూ టాటా చెప్పారు తాతయ్య మళ్ళీ ఎప్పుడొస్తావు అని అడిగారు అక్కడ పనులు చూసుకుని మళ్ళీ వస్తాను అని రాఘవ అనుభవలతో అన్నాడు మీరు పిల్లల్ని తీసుకుని వచ్చి పది రోజులైనా ఉండాలి లేకపోతే ఊరుకోను అలాగే తప్పకుండా వస్తామన్నారు ఇద్దరు అంకుల్ నువ్వెప్పుడు వస్తావు ప్రదీప్ని అడిగారు మీరు హైదరాబాద్ వచ్చాక మీతో వచ్చేస్తాను పాప గిల్లుతూ అన్నాడు అదంతా మహా పోరుగా ఉంది రోజాకి ముఖం తిప్పుకుంది అసలు వచ్చినప్పటి నుంచి రోజా ముఖం చూస్తేనే పిల్లల దగ్గరికి వెళ్ళలేదు రోజా కూడా పిల్లల్ని అస్సలు దగ్గరికి తీయలేదు కారు ముందుకు కదిలి మెల్లగా వెళ్ళి సాగిపోయింది కారు కనిపించినంతవరకు గేట్లో నిలబడ్డ రాఘవ అనుపమ పిల్లలు తర్వాత లోపలికి వచ్చేశారు సాంబమూర్తి రాఘవ తండ్రి తను ఎంత ప్రాణంగా ఉండేవారో ఎంత కష్టపడి అతను పైకి వచ్చాడో అన్నీ చెప్తున్నాడు ఆయన చెప్పింది ప్రదీప్ శ్రద్ధగా వింటున్నాడు రోజాకి ఎందుకో వాళ్ళు నచ్చలేదు వాళ్ళ ప్రవర్తన అతి వినయంగా అనిపించింది అందుకే తండ్రి చెప్పే మాటలు వినటం లేదు తన ఫ్రెండ్స్ వాళ్ళందరిలోకి తను ఎలా ఉంది వాళ్ళు తనని చూసి ఎలా ఈర్షపడుతున్నారు ఇలా తోట బేరం కుదిరితే కొనడానికి వెడుతున్నామంటేనే అందరి ముఖాల్లో ఎంత అదృష్టవంతురాలివి అన్న ఈర్ష తొగ్గి చూసింది కారు ఆగిపోవడంతో ఈ లోకంలోకి వచ్చింది రోజా కేదలు రోటికి అడ్డంగా ఉన్నాయి కారు హారన్ రెండు మూడు సార్లు కొట్టేసరికి వాటికి కస్తూరంగా కబురు చెప్పుకుంటూ మెల్లగా వస్తున్న పాలేళ్లు పరిగెత్తినట్టుగా వచ్చి కేదలని పక్కకు తోలారు కారు ముందుకు సాగింది రామాలయం దానికి వంద గజాల దూరంలో చెరువు ఉంది పిల్లలు పెద్దలు బిందెలతో భుజాల మీద పెట్టుకుని మంచినీరు తీసుకెళ్తున్నారు చాలా పెద్దవాళ్ళు తడిచీరని మారుపట వేసుకుని బిందెతో నీరు తీసుకెళ్తున్నారు అది చూడగానే రోజా చీ అన్నట్లు ముఖం పక్కకి తిప్పుకుంది బస్తీల్లో విరగబాటు అంటారు మరి నా తడిబట్టలతో వీధులమ్మటి తిరగడం బాగుందా తండ్రిని అడిగింది పెద్దవాళ్ళు తడిబట్టతో తీసుకెళ్లినవే వాడతారు ఇప్పుడిప్పుడు వాళ్ళు చాలా తగ్గించేసుకున్నారు చాలా పెద్దవాళ్ళు మొదటి నుంచి ఆ పద్ధతులకి ఆచారాలకి అలవాటు పడిపోయినవారు చేసుకోగలం సాగుతోంది సాగినన్నాళ్ళు చేసుకుందాం అనుకునేవారు ఇంకా ఉన్నారమ్మా రోజా నువ్వు ఇలాంటి వాళ్ళకి వస్తే ఒకటి రెండు రోజుల కన్నా ఉండవు గనక నీకన్నీ వింతగా ఉంటాయి దీన్ని చూస్తే వాళ్ళకే అలాగే ఉంటుంది కానీ ఒకటి ఎప్పుడు సాధారణంగా చాలామంది ఇలాంటి వాతావరణానికి అలవాటు పడ్డారు మీరు ఈ కాలం పిల్లలు చదువుకున్నారు నాలుగు చోట్లకి తిరిగి వచ్చినప్పుడు వాళ్ళు పెరిగిన వాతావరణం ఏమిటి వారి వద్దతులు అలవాట్లు ఏమిటి వాళ్ళ మనస్తత్వాలు ఏమిటి నమ్మకాలు ఏమిటి కొంచెమైనా ఎప్పుకు మారుతున్నారు అసలు మారలేని వాళ్ళు ఎందుకు మారలేకపోతున్నారు ఇలాంటివన్నీ మీలాంటి వాళ్ళు పరిశోధించినట్లు లోతుగా ఆలోచించాలి తండ్రి మాటలు అంతగా రుచించలేదు కానీ తండ్రి మీద ఉండే గౌరవంతో వింటున్నట్టుగా ఆయనకేసే చూస్తోంది కారు చెరువు పక్క నుండి వెడుతోంది ఒక ముప్పై నలభై నుండి మంది స్కూలు పిల్లలు గుంపుగా వస్తున్నారు చేతిలో బ్యాగులు లేవు ఆయన కంటశోష తప్పితే రోజాకి ఎలాంటివి బుర్రకెక్కవు అనుకున్న ప్రదీప్ వాళ్ళ మాటలు వినటం లేదు బయటికి చూస్తూ కూర్చున్నాడు ఆ పిల్లల హడావుడి ముఖాల్లో ఆనందం చిందులేస్తోంది అమాయకత్వం తొంగి చూస్తోంది చిన్నతనంలో కూడా తండ్రి తన ఏడు పిల్లలతో స్వేచ్ఛగా తిరగనియలేదు ఆడుకోనియలేదు ఎప్పుడూ పుస్తకాలు ముందేసుకుని కూర్చోవలసిందే ఆయన ఊరు వెళ్ళిపోతే బాగుండును అనిపించేది పరాగ్గా ఉన్న ప్రదీప్ ఉలిక్కి పడ్డట్టయి చప్పున ముందుకి వంగుతూ తల చూశాడు అతను చూసేసరికి వెనక మరో ఇద్దరు ఆడవారు అడ్డంగా ఉండడంతో వాళ్ళకి ముందు ఉన్న వ్యక్తి పూర్తిగా కనపడలేదు కుడిచెయ్యి వెనక నుంచి పిరుదులు దాటిన జడ కొద్దిగా కనిపించింది ప్రదీప్ గుండెలు వేగంగా కొట్టుకున్నాయి చప్పును డోరు తెరవడానికి అన్నట్టు చేయి వేశాడు అదంతా క్షణంలో జరిగిన విషయం రయ్యను తూసుకుపోతున్న కారు అప్పుడే వాళ్ళని దాటి చాలా దూరం వచ్చేసింది ఏమిటి ఏమైంది అని ఆదుర్తాగా సాంబమూర్తి ఏమిటి కనుబొమ్మలు చిట్లిస్తూ రోజా ఒకేసారి అడిగారు వెంట్రుకు వాసులో కారు కింద పడకుండా తప్పించుకున్న కుక్కపిల్ల కుయ్యిమంది ఇప్పుడు దిగి లాభం లేదు తన ఆదుత ఏమని చెప్తాడు కానీ కానీ నిర్మల్లాగానే ఉంది నిర్మలే అయి ఉండొచ్చు వెర్రి బాధ ఆ బాధలోనే కిరణల్లా నిర్మలే అయి ఉంటుందన్న ఆనందం నిస్త్రానగా వెనక్కి జారలపడుతూ పడుతూ ఏం లేదండి అన్నాడు అతని గొంతు చిన్నగా వణకటం ఎవరూ గమనించలేదు కాస్తుంటే కుక్కపిల్ల ఎగిరిపోయేదన్నాడు డ్రైవర్ అందుకే అనుకున్నారు సాంబమూర్తి రోజా కుక్కపిల్లకే అలా అయిపోవాలా మనసులోనే చిరాగ్గా అనుకుంది చల్లటి గాలి తీస్తున్న ప్రదీప్కి ముచ్చెమటలు పడు ముచ్చటలు పడుతున్నాయి ఖర్చీ తీసుకుని ముఖం మెడ అద్దుకున్నాడు అతని గుండెల్లో వెర్రి బాధ కారు డోర్ తెరుచుకుని గబగబా వెళ్ళి నిర్మల అవునో కాదు తెలుసుకుంటే గాని అతని ప్రాణం నిలిచేలా లేదు నిర్మల నిర్మల అని మనసు ఆక్రోశించింది ఎందుకు ఇలా చేశావు నన్ను ఎందుకు అర్థం చేసుకోలేదు చెయ్యి ముఖం మీద పెట్టుకున్నాడు అతని పెదాలు అదులుతున్నాయి చెయ్యి కంపిస్తోంది కళ్ళల్లోంచి తడి అదుపు తప్పుతుందని బెదిరిస్తూ కండ్రెప్పల్ని తడుపుతోంది అతని వెనక్కి జారగిలబడి కళ్ళు మూసుకుని ఊపిరి బిగపట్టిన వాడిలా కూర్చున్నాడు అతని తలలో సన్నగా పోటు ప్రారంభమైంది కారు నత్తల నడకలా సాగుతున్నట్టు అనిపించింది ముందు సీట్లో డ్రైవర్ పక్కన కూర్చున్న సాంబమూర్తి గాని ప్రదీప్ పక్కనే కూర్చుని బయటికి చూస్తున్న రోజా గాని అతన్ని గమనించలేదు ప్రదీప్ కణతలు రుద్దుకున్నాడు నిర్మల ఉంటుందన్న సంతోషాన్ని ఈ కారు ఎప్పుడు హైదరాబాద్ పెడుతుంది తను మళ్ళీ ఎప్పుడు తిరిగి రాగలడు అన్న బాధ మింగేస్తోంది భగవాన్ ఇలాంటి నరకయ్య అతని ఎవరికీ పెట్టకు కొడుక్కున్నాడు రోజా ఒకసారి తల తిప్పి చూసి మళ్ళీ వెంటనే ముఖం తిప్పుకుంది విజయవాడలో భోజనం చేశారు ప్రదీప్ తనకి తలపోటుగా ఉందని భోజనం చెయ్యిను అన్నాడు సాంబమూర్తి కంగారు పడి నుదురు తాకి చూశాడు ఒట్టి అండి అన్నాడు పోరి టిఫిన్ తీసుకో ఒళ్ళు వేడిగా లేదు ఏమీ తిరకపోతే నీరసం కదూ ఎంతో అభిమానంతో అన్నాడు రోజా ఏమీ మాట్లాడలేదు వాళ్ళు ఇలా అనుకుంటుంటే చేతులు కట్టుకుని చూస్తోంది కాఫీ తీసుకుంటారండి ఇంకేమి తీసుకోలేను మీరెళ్ళి భోజనం చేసి రండి నేను కారులో కూర్చుంటాను అన్నాడు కాఫీ తీసుకుందగానరా అని అతను చేయి పట్టుకుని తీసుకెళ్లాడు ఆయన ఎంతో అభిమానంతో చెప్పినా ఎంతో ఆపేక్షతో చేయి పట్టుకుని తీసుకెళ్తున్నా అప్పుడు ప్రదీప్కి విసుకొచ్చింది ఆయన చె ఆయన చేయి విదుల్చుకుని అక్కడికి పారిపోవాలనిపించింది తనలో నెరాలు పేరిపోతాయేమో అన్నంత బాధ దుఃఖభారంతో గొంతుకు పూడిపోయినట్టుగా అయింది ఏమి చెప్పలేక వాళ్ళ నుండి తప్పించుకోలేక యాంత్రికంగా ఆయన వెంట లోపలికి వెళ్ళాడు తర్వాత ఆయన మాట్లాడుతుంటే రెప్పవాల్చకుండా ఆయనకేసి చూస్తూ కూర్చున్నాడు ఆ హోటల్లో సందడి మాటలు ఏవీ అతని చెవులను సోకటం లేదు మామగారి కళ్ళల్లో నిర్మలే కనిపిస్తోంది అలా ఆయన కళ్ళల్లోకే చూస్తూ కూర్చున్నాడు తన తండ్రి అంటే ప్రదీప్కి గౌరవం ప్రదీప్లో ఈ ఒక్క విషయమే నచ్చిద్ది రోజాకి ఇంటికి వెళ్ళాక సాంబమూర్తి చాలా అలసిపోయినట్లయ్యాడు ఓ పక్కకి తూగులుతున్నట్లుగా ఉంది కొందరు కొంచెం కళ్ళు తిరుగుతున్నట్లుగా కూడా ఉందని అన్నాడు ప్రదీప్ ఫ్యామిలీ డాక్టర్కి ఫోన్ చేశాడు డాక్టర్ వచ్చి పరీక్ష చేసి ఇంజరీ ఇంజెక్షన్ ఇచ్చాడు కొన్ని మందులు రాసిచ్చాడు ఈ ఎండల్లో అసలు ప్రయాణం ఎందుకు చేశారు సున్నితంగా మందలించాడు ప్రదీప్ వెంటనే కదలటానికి లేకపోయింది ఆయనకు మందులు తీసుకొచ్చి వాడి ఆ రాత్రి ఆయన దగ్గర ఉండాల్సి వచ్చింది సాయంత్రం నాలుగు గంటలవుతోంది ప్రదీప్ అడుగులు రోడ్డు మీద బడిబడిగా పడుతున్నాయి అతని మనసు చిత్ర విచిత్రమైన భావాలతో ఊగిసలాడుతోంది మనసు సంతోషంతో పరవలు తొక్కుతున్నట్లుగా ఉంది మనసు విహంగల్లా గాలిలో తేలిపోతున్నట్టుగా ఉంది ఇప్పుడు అతడికి నడవడం విసుగనిపించడం లేదు ఇంకా చాలా దూరం నడవాల్సి వచ్చిన పైన ఎండ చుర్రుమంటున్నా నిర్మల్ని కలుసుకోబోతున్నాను అనే ఆనందం వెన్నెల్లో నడుస్తున్నంత హాయిగా ఉంది రోటికి ఎడమ వైపు పిల్లకాలో ఉంది కుడివైపు వరుసగా కొబ్బరి చెట్లున్నాయి కొబ్బరి అడుగులు కొబ్బరి ఆకులు ఉండుండి నాట్యం చేస్తున్నట్టుగా కదిలి చల్లని గాలిని ఆ గాలిని శృతిగా చేసుకుని చక్కని సంగీతాన్ని ఆలపిస్తున్నట్లు ప్రదీప్ రాక్కి సంతోషంగా కదులుతున్నాడు కదులుతున్నాయి ఆ గాలి ఆ చెట్లు కడుచూపు మేర వరకు కనపడే పచ్చని చేలు కంటికి ఎంతో మనోహరంగా మనసుకి ఎంతో ఉల్లాసంగా ఉన్నాయి నిర్మల తనని చూడగానే ఏమంటుంది అసలు తనని చూడగానే ఎలా ఫీల్ అవుతుంది మొదట తనని చూడగానే నమ్మలేనంతగా ఆశ్చర్యం పడుతుందా ప్రదీప్ నువ్వా సంభ్రమంగా అంటుంది సంతోషంతో ఉక్కిరి బిక్కిరయ్యి గబగబా నాలుగు అడుగులు ముందుకు వేసి అంతలో ఏదో సంకోచంతో ఆగిపోతుంది భారంగా కళ్ళు కళ్ళు వాల్చుకుంటుంది అప్పుడు తను ఒక్క అంగతో నిర్మల దగ్గరికి వెళ్ళి రెండు భుజాలు పట్టుకుని కుదుపుతూ నిర్మల నిర్మల ఇలా ఎందుకు చేశావు దీన్ని వదిలి నేను ఎలా ఉండగలిగాను అనుకున్నావు చెప్పు నిర్మల ఆనందంతో ఉక్కిరి అవుతూ దగ్గరికి తీసుకోబోయాడు ఉండు ప్రదీప్ ప్రదీప్ నేను చెప్పింది విను అంటూ ఏదో చెప్పబోతోంది తను నువ్వు నాకేమీ చెప్పొద్దు నిన్ను అర్థం చేసుకోకుండా అలా వెళ్ళిపోయినందుకు సారీ చెప్పాయి అంటాడు ప్రేమగా నిర్మల నిశ్చింతగా తన గుండె మీద వారిపోతుంది తను నిర్మల కనిపించక ఎలా వెతికాడో కారణం తెలియక ఎంత నరకం అనుభవించాడో అన్నీ వివరంగా చెప్పాడు నిర్మల గుండె మీద అలాగే వాలి అలాగా సార్ ప్రదీప్ ఇంత దూరం నేను ఆలోచించలేదు అసలు ఇప్పుడు ఏం ఆలోచనలు రాలేదనుకో నువ్వు ఊరు నుండి రాగానే నీకు ముఖం ఎలా చూపాలా అని బాధపడ్డానే కానీ ఇంత దూరం ఆలోచించలేదు హఠాత్తుగా పశ్చాత్తాప స్వరంతో అంటోంది పోనీ నిర్మల జరిగింది ఏదో జరిగిపోయింది జరిగిన దానిని పీడకలలా మర్చిపోదామన్నాడు తను అతని ఆలోచనలు ఇలాగే సాగుతున్నాయి అతను ఆలోచిస్తూ తోట దగ్గరికి వచ్చేసాడు తోట అంతా ఎంతో నిశ్శబ్దంగా ఉన్నట్లు అనిపించింది ఎక్కడికి వెళ్ళడం ఎవరు ఎవరు ఎలా తెలుసుకోవడం అని అనుకుంటూ ఉండగానే రాతి బండ ఉంటే దాని మీద కూర్చున్నాడు ఆ రాయి పక్కగా నేరు చెట్టు ఉంది రిక్షాను సైకిలో అప్పుడోటి ఇప్పుడోటి అన్నట్టుగా తోట ముందున్న మట్టి రోడ్డు మీద నుంచి మట్టి రోడ్డు నుంచి వెళుతున్నాయి జనం కూడా ఆ దారిని వెళ్ళేది తక్కువే అడ్డదారిన ఒంతటి దగ్గరికి వెళ్ళాలంటే చీలగట్లమ్మట వెళ్ళొచ్చు మైలు లోపే ఉంటుంది రోడ్డు అమ్మట వెళితే మైలున్నర ఉంటుంది బస్సు వంతటి దగ్గర బస్సు వంతెన దగ్గర ఆగుతుంది అడ్డదారిన వెళ్ళేవారిలో తోట పక్కనే తోట పక్కనే చేలున్నాయి అడ్డదారిని వచ్చే పోయేవారు పొలంలో పనులు చేసుకునేవారు అటు ఎక్కువగా తిరగరు ఆ చుట్టుపక్కల మసలాలని ఆ చుట్టుపక్కల పరిసరాలను చూస్తూ పరాగా కూర్చున్న ప్రదీప్ పడ్డట్టుగా చప్పున తలలే తల ఎత్తి లేచి నిలబడ్డాడు తన కళ్ళను తనే నమ్మలేనంతగా ఆశ్చర్యం చూశాడు నిర్మల నిర్మల సాయంత్రం నాలుగు గంటలు అవుతోంది ప్రదీప్ అడుగులు రోడ్డు మీద వడివడిగా పడుతున్నాయి అతని మనసు చిత్ర విచిత్రమైన భావాలతో ఊగిసలాడుతుంది మనసు సంతోషంతో పర్వలు తొక్కుతున్నట్లుగా ఉంది మనసు విహంగల్లా గాలిలో తేలిపోతున్నట్లుగా ఉంది ఇప్పుడు అతనికి నడవడం విసు లేదు ఇంకా చాలా దూరం నడవాల్సి వచ్చిన పైన ఎండ చిర్రుమంటున్నా నిర్మలని కలుసుకోబోతున్నాను అనే ఆనందం వెన్నెలలో నడుస్తున్నంత హాయిగా ఉంది రోడ్డుకి ఎడమవైపు పిల్ల కాలువ ఉంది కుడివైపు వరుసగా కొబ్బరి రెడ్ చెట్లు ఉన్నాయి కొబ్బరి ఆకులు ఉండుండి నాట్యం చేస్తున్నట్లుగా కదిలి చల్లని గాలిని ఆ గాలిని శృతిగా చేసుకుని చక్కని సంగీతాన్ని ఆలపిస్తున్నట్లు ప్రదీప్ రాగకి సంతోషంగా కదులుతున్నాయి ఆ గాలి ఆ చెట్లు కడుచూపు మేర వరకు కనపడే పచ్చని చేలు కంటికి ఎంతో మనోహరంగా మనసుకి ఎంతో ఉల్లాసంగా ఉన్నాయి నిర్మల తనని చూడగానే ఏమంటుంది అసలు తనని చూడగానే ఎలా ఫీల్ అవుతుంది మొదట తనని చూడగానే నమ్మలేనంత ఆశ్చర్యంగా చూస్తుంది ప్రదీప్ నువ్వా సంభ్రమంగా అంటుంది సంతోషంతో ఉక్కిరి బిక్కిరి అవుతూ గబగబ నాలుగు అడుగులు ముందుకు వేసి అంతలో ఏదో సంకోచంతో ఆగిపోతుంది ఆ అందమైన శోక కళ్ళల్లో ఏదో చెప్పలేని సందేహం రెపరెపలాడుతుంది భారంగా కళ్ళు వాల్చుకుంటుంది అప్పుడు తను ఒక్క అంగతో నిర్మల దగ్గరికి వెళ్ళి రెండు భుజాలు పట్టుకుని కొదుపుతూ నిర్మల నిర్మల ఇలా ఎందుకు చేశావు నిన్ను వదిలి నేను ఎలా ఉండగలనుకున్నావు చెప్పు నిర్మల ఆనందంతో ఉక్కిరి అవుతూ దగ్గరికి తీసుకోబోయాడు ఉంటూ ప్రదీప్ ప్రదీప్ నేను చెప్పేది విను అంటూ ఏదో చెప్పబోతుంది తను నువ్వు నాకేమీ చెప్పద్దు నన్ను అర్థం చేసుకోకుండా అలా వెళ్ళిపోయినందుకు సారీ చెప్పే అంటూ ప్రేమగా నిర్మల నిశ్చింతగా తన గుండె మీద వా అంటాడు ప్రేమగా నిర్మల నిశ్చింతగా తన గుండెల మీద వారిపోతుంది తను నిర్మల కనిపించక కనిపించక ఎలా వెతికాడో కారణం తెలియక ఎంత నరకం అనుభవించాడో అన్నీ వివరంగా చెప్తాడు నిర్మల గుండెల మీద అలాగే వాలి అలాగా సారీ ప్రదీప్ ఇంత దూరం నేను ఆలోచించలేదు అసలు అప్పుడు ఏ ఆలోచనలు రాలేదనుకో నువ్వు ఊరి నుండి రాగానే నీకు ముఖం ఎలా చూపాలని బాధపడ్డానే కానీ ఇంత దూరం ఆలోచించలేదని పశ్చాత్తాప స్వరంతో అంటుంది పోలిరే నిర్మల జరిగిందేదో జరిగిపోయింది జరిగిన దానిని పీడకలలా మర్చిపోదామంటాడు తను అతని ఆలోచనలు అలాగే సాగుతున్నాయి అతను ఆలోచిస్తూ తోట దగ్గరికి వచ్చేశాడు తోటంతా ఎంతో నిశ్శబ్దంగా ఉన్నట్టు అనిపించింది ఎక్కడికి వెళ్ళడం ఎలా తెలుసుకోవడం అని అనుకుంటూ పక్కనే రాతి బండ ఉంటే దాని మీద కూర్చున్నాడు ఆ రాయి పక్కనే పచ్చగన్నేరు చెట్టు ఉంది రిక్షాలో సైకిలో అప్పుడోటి అన్నట్టుగా తో తోట ముందున్న మట్టి రోడ్డు మీదకి మించి వెళుతున్నాయి అతను కూడా దారిన వెళ్ళేది తక్కువే జనం కూడా దారిన వెళ్ళేది తక్కువే అడ్డదారిన వంతురి దగ్గరికి వెళ్ళాలంటే చేలగట్లమ్మట వెళ్ళొచ్చు మైలు లోపే ఉంటుంది రోడ్లమ్మట వెళితే మైలున్నర ఉంటుంది బస్సు ఒంతరి దగ్గర ఆగుతుంది అడ్డదారిన వెళ్ళేవాళ్ళు తోట పక్కనే చేలున్నాయి అటు వస్తారు అడ్డదారిన వచ్చే పోయేవారు పొలంలో పనులు చేసుకునేవారు అటు ఎక్కువగా తిరగరు ఆ చుట్టుపక్కల పరిసరాలని చూస్తూ పరగ్గా కూర్చున్న ప్రదీప్ ఉలికిపడ్డట్టుగా చప్పున లేచి నిలబడ్డాడు తన కళ్ళని తనే నమ్మలేనంతగా ఆశ్చర్యంగా చూశాడు నిర్మల నిర్మలే అడుగు ముందుకు వేసినవాడు చప్పున ఎవరో చెయ్యి పట్టి ఆపినట్టు ఊపిరి బిగపెట్టి నిలబడ్డాడు నిర్మల పక్కన ఎవరో ఉన్నారు తెల్లగా సన్నగా పొడుగ్గా ఉన్నాడు వయసు ముప్పై లోపలే ఉంటుందనుకున్నాడు వాళ్ళు తోట పక్క నుండి కబురు చెప్పుకుంటూ వస్తున్నారు పచ్చగన్నేరు చెట్టు గుబురుగా ఉండటం మూలాన మట్టి రోడ్డు ఎక్కాక వెనక్కి తల తిప్పి చూస్తే కానీ రాయి మీద కూర్చున్న ప్రదీప్ వాళ్ళకి కనిపించే అవకాశం లేదు అతని రెండు చేతుల్లో రెండు సంచులు ఉన్నాయి నిర్మల చేతిలో ఏదో ప్యాకెట్ ఉంది అతని చేతిలో ఒక సంచి ఇమ్మని చెయ్యి చాపింది అతను ఒద్దన్నట్లుగా వారిస్తూ ఏదో అంటున్నాడు నిర్మల నవ్వి ఏదో అంది వాళ్ళు కంటికి కనిపించినంత సేపు చరణం లేని వాడిలా చూస్తూ అలాగే నిలబడ్డాడు తర్వాత నీరసంగా వచ్చి రాయి మీద కూలబడినట్లుగా కూర్చున్నాడు ఎవరతను నిర్మణులు కలుసుకోవాలా కలవకుండా వచ్చిన దారినే వెళ్ళిపోవాలా ఏం చెయ్యాలి అతను ఎవరు అతని చెవుల్లో పెద్ద సముద్రపు హోరు తలలో వెయ్యి తుఫాన్లు టీ కొట్టుకున్నంత బాధ అబ్బా అతను రెండు చేతులతో కణతలు నొక్కున్నాడు అలా ఎంతసేపు కూర్చున్నాడో బాబు ఎవరిదో కంఠం విరపడి కళ్ళు తెరిచి చూశాడు ఆ తోటమాలి ఇక్కడ కూర్చున్నారెడ్డి బాబుగారు లోనికి రండి అన్నాడు అబ్బే వెళ్ళిపోతాను అంటూ లేచి నిలబడ్డాడు నీరసంగా అడుగులు వేస్తూ మట్టి రోడ్డు మీదకి వచ్చాడు తర్వాత మెడ వెనక్కి తిప్పి చూశాడు తోటమాల తోటలోకి తోటమాలి తోటలోకి వెళ్ళిపోతున్నాడు ప్రదీప్ ఆగిపోయాడు ఏం చేయాలి తను అతను ఎవరో సంతోషంగా ఉన్న నిర్మల జీవితంలో ఆ తర్వాత ఇంకేది ఆలోచించలేకపోయాడు అసలు విషయాలు తెలియకుండా ముఖ్యంగా ఇలాంటివి ఊహించుకోకూడదు అనిపించింది ఇప్పుడు నిర్మల కలవడమా లేకపోతే వచ్చినంత నిశ్చ నిశ్శబ్దంగా వెనక్కి వెళ్ళిపోవడమా వెళ్ళిపోతే నిర్మల సంగతి అసలు ఏమిటో ఎలా తెలుస్తుంది ఇప్పుడు వెళితే అతను ఎవరో తెలియకుండా వెళితే తనను హఠాత్తుగా చూసిన నిర్మల కంగారు పడితే అతను అపార్థం చేసుకుంటే సాఫీగా సాగిపోతున్న నిర్మల జీవితంలో తను వెళ్ళి కల్లోలం చేసి లేపినవాడవుతాడు ఏం చేయాలి ఓ అతను బాధగా కళ్ళు మూసుకున్నాడు తర్వాత వెనక్కి తిరిగి తోట పక్క నుండి చేలగట్ల మీదకి వచ్చాడు అతనికి కుడిపక్కన నడిచిన నిర్మల ఆ చేలగట్ల మీద ఎలా నడిచి ఉంటుందో ఊహించి ఆ దారినే భారమైన మనసుతో మెల్లగా అడుగులు అడుగు వేసుకుంటూ నడవసాగాడు తను వచ్చినప్పుడు ఎన్ని ఊహించాడు నిర్మలని ఎలా కలుసుకుంటారనుకున్నాడు ఇంకా కొద్దిసేపట్లో నిర్మలను కలుసుకుంటారని ఊహించిన బంగారు పూహలన్నీ కలలుగా కరిగిపోయాయి నిర్మల నన్నెందుకు ఎలా బాధించావు నేనేం చేశాను నిన్ను ఎప్పుడూ ఏమీ అనలేదు కదా పోనీ నువ్వైనా నన్ను ఎప్పుడూ విసుకోలేదు కదా ఎందుకు ఇలా చేశావు కారణం ఏమిటి నేను ఎలా తెలుసుకోగలను అతని తల పగిలిపోతోంది మనసు సంతోషంతో పరవలు తొక్కుతుంటే ఆనందంగా అంగలేసుకుంటున్నట్లుగా ఎలా వచ్చాడో ఇప్పుడు దానికి పూర్తిగా విరుద్ధంగా చెప్పలేనంత దిగులుతో శూన్యమైన మనసుతో అడుగు తీసి అడుగు వేయటం అతి కష్టమైనట్లు నడుస్తున్నాడు తను ఎంతోసేపు నడిచినట్లుగా ఎంత నడిచినా ఆ దారి తరగనట్టుగా సుదీర్ఘంగా కనపడుతోంది ఊళ్ళోకి వచ్చిన ప్రదీప్ చెరువుని దాటి రామాలయం దగ్గర ఆగాడు ఆ రోజు స్కూల్ పిల్లలు హుషారుగా ముఖాల్లో సంతోషం చిందులేస్తుంటే ఆనందంగా నడిచి వెళ్లటం కళ్ళ ముందు కదలాడింది వాళ్ళ వెనుకనే నిర్మలని చూశాడు ఈ దారిని ఎటు వెళ్ళాలి ఎక్కడికి వెళ్ళాలి ఎవ్వరి నడగాలి ఏమనడగాలి పరిసరాలను చూస్తున్నట్లు నిలబడి ఆలోచిస్తున్న ప్రదీప్ తనని ఓ వ్యక్తి పరిశీలనగా చూడటం గమనించలేదు ఈ ఊరంతా తిరుగుదాం ఏమంత ఊరు ఉందని అనుకున్న ప్ర ప్రదీప్ రామాలయం పక్క వీధిలోకి వెళ్ళబోయాడు ప్రదీప్ వెళ్ళబోతున్న ప్రదీప్ ఆగి వెనక్కి తిరిగాడు ఆశ్చర్యంగా ఈ ఊర్లో తనని పేరు పెట్టి ఇంత చునువుగా పలకరించేవాళ్ళు ఎవరు అనుకుంటూ గబగబగా అడుగులు వేస్తున్న అడుగులు వేస్తూ వస్తున్న చలపతిని మొదట ప్రదీప్ గుర్తించలేదు ఎవరా అని ఆలోచిస్తున్నాడు ఆగు అన్నట్టు గాల్లో చెయ్యి ఆడించాడు చలపతి నవ్వుతూ అప్పుడు గుర్తించాడు చలపతిని ప్రదీప్ నవ్వినప్పుడు బంగారు పన్ను తణుక్కులు పెరవ మెరవడంతో చలపతి గబగబా దగ్గరగా వచ్చాడు ప్రదీప్ మంచం మీద ఒక్కటే ప్రదీప్ భుజం మీద ఒక్కటేస్తూ ఏమిటి అలా తెల్లముఖ వేశావు నన్ను గుర్తుపట్టలేదా అన్నాడు మొదట గుర్తించలేదనుకో నువ్వు నవ్వగానే గుర్తించాను నువ్వు ఈ ఊళ్ళో ఉంటున్నావా అని అడిగాడు అవున్రా ఏమిటి ఇలా వచ్చావు ఈ ఊళ్ళో ఎవరున్నారు ఉద్యోగం ఎక్కడా పెళ్ళయిందా పిల్లలా ప్రశ్నలు వర్షం కురిపించాడు ఏమిటన్నిటికీ ఒకేసారి జవాబు చెప్పాలా అంటూ నవ్వేశాడు ప్రదీప్ కొన్నింటికి జవాబిచ్చి కొన్నిటికి జవాబులు ఇవ్వకుండా తప్పించుకుని అతని గురించి అడుగుతున్నాడు ఏడాది నుంచి అప్తవారి ఊరు ట్రాన్స్ఫర్ చేయించుకోవాలని ప్రయత్నిస్తున్నానని ఇప్పటికయ్యే సూచనలు కనిపిస్తున్నాయని చెప్పాడు ఇద్దరు నడుస్తూ మాట్లాడుకోసాగారు చలపతి ప్రదీప్ ఊళ్ళో టీచర్గా పనిచేసినప్పుడు శివరామకృష్ణ ఇంట్లోనే ఉండేవాడు అతనికి చిన్నప్పుడే పెళ్ళయింది భార్య కావడానికి కాకుం రాకుండా భార్య కాపురానికి రాకుండానే కలరా వచ్చి మరణించడంతో అతని మనసు బాగా దెబ్బతిని ఎవరు చెప్ ఎన్ని చెప్పినా చాలా రోజులు పెళ్లి చేసుకోలేదు శివరామకృష్ణయ్యని ఒక గది ఇస్తే వండుకు తింటానని అడిగాడు అందరిలో తలలో నాలుగులా కలిసిపోయే చలపతి అందరికీ ఆప్తుడిలా కనిపించాడు ఒక్కడివి ఏం వండుకుంటావు మా పిల్లలతో పాటు మా ఇంట్లో ఉండు అన్నాడు శివరామకృష్ణయ్య పిల్లలందరూ అతన్ని మామ మామయ్య అని పిలిచేవారు మూడేళ్ల తర్వాత అతనికి ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోయాడు కొన్నాళ్ళు ఉత్తరాలు రాసేవాడు పీకల మీదకి వస్తే గాని ఉత్తరం రాయడు శివరామకృష్ణయ్య రెండు మూడు ఉత్తరాలు రాసినా జవాబు లేకపోవడంతో చలపతి క్రమేపీ రావడం మానేశాడు రాయడం మానేశాడు రిజిస్టర్ తీసుకొస్తున్న నిర్మల చలపతి ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చున్న ప్రదీప్ను చూసి టక్కున ఆగిపోయింది ప్రదీప్ వెనక నుంచి ఆ భుజాల వంపు చక్కటి గ్రాఫు రిటారుగా దర్జాగా కూర్చున్న ఆ మూర్తిని ఎంతమందిలో ఎన్నేళ్లకు చూసినా టక్కును గుర్తించగలదు ప్రదీపుని చూడగానే కాళ్ళు నేలకి అంటుకుపోయినట్లుగా నిలబడింది ఒక్కసారిగా అది దుఃఖమో ఆవేశమో లేక ఇవన్నీ కలిసో గుండెల్లో సముద్రపు కేరటాల్లా నువ్వెత్తుర లేచాయి కానీ వాటినన్నిటినీ ఒక్క కుటకలో ముంగి మరుక్షణం గిరుక్కును తిరిగింది వెళ్ళిపోవడానికి సరిగ్గా అప్పుడే చలపతి తల ఎత్తి గుమ్మంకేసి చూశాడు వెళ్లబోతున్న నిర్మలను చూసి నిర్మల రామ్మ అన్నాడు నిర్మల కుర్చీలో అటు తిరిగి కూర్చున్న ప్రదీప్ గిర్రును తిరిగి నట్టుగా ఒక్కసారి ఇటు తిరిగాడు అప్పటి అతని మనస్థితి వర్ణాతీతం తనని చూసి నిర్మల ఎలా ఫీల్ అవుతుంది ఆ కళ్ళు తనని మోసం చెయ్యవు చేయలేవు క్షణంలో సగంసేపు కుర్చీలో కూర్చున్న ప్రదీప్ గిర్రున ఇటు తిరిగే లోపల ఇన్ని ఆలోచనలు వచ్చాయి ప్రదీప్ ఇటు చూడగానే నిర్మల ఆశ్చర్యపోలేదు ఆనందంతో ఉక్కిరి బిక్కిరి అవలేదు నిజం ప్రదీప్ అని ఉప్పొంగిపోలేదు ప్రదీప్ ఎవరో పరాయివాడు అన్నట్లు తనకి బొత్తిగా పరిచయం లేనట్టు ప్రదీప్ నుండి వెంటనే చూపులు మళ్లించుకుని మామూలుగా లోపలికి వచ్చి రిజిస్టర్ చలపతి ముందు టేబుల్ మీద పెట్టి వెళ్ళిపోయింది అలా వెళ్లడంలో తడబాటు లేదు కంగారు లేదు చాలా నిదానంగా మామూలుగా నడిచి వెళ్ళిపోయింది ప్రదీప్కి నెమ్మలేనంత ఆశ్చర్యంగా చెప్పలేనంత బాధగా అనిపించింది వెన్నెలను కురిపించే ఆ కళ్ళు ఇప్పుడు దాని మాటే మర్చిపోయినట్లు నిస్తేజంగా కనిపించాయి కనుబొమ్మల మధ్య ఆ ముడి ఆనందంతో కొత్తిగా విడివడిన పెదవులు టక్కున మూతపడేలా చేసింది తనని చూసి ఏ భావం ప్రకటించకుండా తను ఎవరో బొత్తిగా తెలియనట్లు ఎంత మామూలుగా ధీమాగా వెళ్ళిపోయింది తనేం చేశాడు నిర్మల జీవితంలో దురదృష్టవశాత్తు అనుకోని సంఘటన ఏదైనా జరిగినా అది నిర్మల తప్పే అవదు అనుకున్నాడే ఓ ప్రదీప్కి అక్కడి నుంచి పారిపోవాలనిపించింది రిజిస్టర్ డ్రాయర్ సోగులో పెట్టి తల ఎత్తి అన్నాడు ఇంటికి వెళ్ళిపోదామా ప్రదీప్ మామూలుగా ఉండడానికి ఎంతో శక్తిని కూర తీసుకోవాల్సి వచ్చింది ఎందుకు స్కూల్ వదిలేక వద్దు కానీ నా కొంచెం పని ఉంది నువ్వు ఇంటికి వచ్చేసరికి నేను పనిచూసుకొస్తాను అంటూ లేచాడు గాలి ఆడని వాడేలా గబగబా బయటికి వచ్చాడు వరండాలో నడుస్తూ ప్రతి క్లాస్ రూమ్కేసి చూశాడు నిర్మల ఏ రూములోనూ కనపడలేదు కానీ క్రితం రోజు నిర్మల పక్కన ఉన్న అతను ఓ క్లాస్ రూమ్లో బోర్డు మీద చాక్పీస్తో లెక్కలు వేసి పిల్లల్ని చూపిస్తున్నాడు క్లాస్ అంతా చాలా నిశ్శబ్దంగా ఉంది నిర్మలతో మాట్లాడకుండా అతను వెళ్ళదలుచుకోలేదు ఏ విషయాలు ఎలా ఉన్నా నిర్మలకి తనతో ఏవి చెప్పడానికి ఇష్టం లేకపోయినా ఒకసారి మాట్లాడాలి కారణాలు ఏమైనా ఒక నీడ నిర్మల జీవితం మీద పడింది నిర్మల సహించలేదంటే తను నిశ్శబ్దంగా తప్పుకుంటాడు కానీ తను చూ తనని చూస్తూనే అలా ముఖం చిట్లించుకుని తప్పు తనేం చేశాడు సూర్యం చెప్పింది విని ఏదైనా నిర్మలకి అఘాయిత్యం జరిగినా అది నిర్మల తప్పు కాదనే అనుకున్నాడే తను నిర్మలని అర్థం చేసుకున్నాడే మరి ఎందుకు అలా తెలియనట్టు వెళ్ళిపోయింది హఠాత్తుగా చూసిన తొట్టుపాటు కూడా ఆ కళ్ళల్లో ఎక్కడా కనిపించలేదే తనని చూసి పలకరించకుండా ఎలా ముఖం తిప్పుకోగలిగింది హఠాత్తుగా తనని చూసి కూడా అంత నిప్పరంగా ఎలా ఉండగలిగింది లేకపోతే లేకపోతే ఎప్పటి నుంచో తను ఎక్కడైనా హఠాత్తుగా కనిపిస్తాడో ఎలా ప్రవర్తించాలో ప్రాక్టీస్ చేసిందా లేకపోతే ఎలా సాధ్యం అతని బుర్ర ఆలోచనలతో పగిలిపోతోంది నిర్మల వడివడిగా ఎవరో తరుము కొట్టున తరుముకొస్తున్నట్లుగా నడుస్తోంది ఎంత గబగబా నడిచినా ఇల్లు దగ్గర పడినట్టుగా అనిపించడం లేదు అడుగులు తడబడుతున్నాయి కళ్ళల్లో నుంచి చెవుల్లో నుంచి వెచ్చటి ఆవిర్లు విరజింపుతున్నట్టుగా ఉంది గుండెల్లో అగ్నిపర్వతాలు పళ్ళును బ్రద్దలవుతున్నాయి అది ఆవేశమో ఆవేదనో పెదాలు అదురుతున్నాయి పైపెంటితో కింద పదవిని రక్తం చిమ్మేలా నొక్కి పట్టింది నిర్మలకి ఏడుపు రావడం లేదు కళ్ళు పొడిగా అసలు తడిలేనట్లుగా ఉంది రెప్పలు ఆర్పడమే కష్టంగా ఉన్నట్టు ఉంది గబగబా నడిచి నిర్మలని ప్రదీప్ చూశాడు అతడు నాలుగు అంగల్లో వచ్చి నిర్మలా అన్నాడు ఆ కంఠంలో నిర్మల మీద ఉండే అపారమైన ప్రేమాభిమానాలు తొంగి తొడిగిసలాడుతున్నాయి ఆ కళ్ళు నిర్మల ఇటు తిరగడం కోసం ఒక చల్లని చూపు కోసం ఎటువంటి బాధకైనా ఔషధంగా మార్చేసే ఆ చల్లని నవ్వు కోసం తహతహలాడుతూ ఆతృతగా ఎదురుచూస్తున్నాయి ప్రదీప్ కంఠం విని మనసులోనే రెప్పపాటు కాలం ఉలిక్కిపడింది నిర్మల కానీ ఆగలేదు వడివడిగా నడవసాగింది ఎంత వడివడిగా నడిచినా అడుగులు తీసిన చోటే పడుతున్నట్టుగా గాని ముందుకి పడుతున్నట్టుగా లేదు గుండెలో దెబ్బతిన్నట్టుగా అతడి మనసు దిగలలాడింది అయినా ఆ బాధను తట్టుకున్నాడు కొత్త ఉత్సాహాన్ని పుంజుకుని నిర్మల నిన్నే గబగబా వెళ్ళి నిర్మల ఎదురుగా నిలిచాడు ఆ దారిని సంచారం లేదు అమ్మవారి గుడి గుడి పక్క నుంచి సన్నడి కాలిబాట ఉన్నాయి ప్రదీప్ తన గురించి తెలుసుకుని ఎలాగైనా వస్తాడని నిర్మలకి తెలుసు వస్తే ఎలా మాట్లాడాలో కూడా ఒక నిర్ణయానికి వచ్చేసింది ప్రదీప్ తన ఎదురుగా నిలబడటంతో నిర్మల ఆగిపోయింది నిర్మల చూసి కూడా వెళ్ళిపోయావు పిలిచినా అలా వెళ్ళిపోతావే అతని గొంతులో ఆవేదన స్పష్టంగా తెలుస్తోంది అది నలుగురు నడిచే దారి అయిపోయింది గానీ నిర్మల ఈ ప్రవర్తనకి కారణం ఏమిటో చెప్పమని భుజాన్ని పట్టుకుని కుదిపేయాలనిపించింది నిర్మల కొద్దిగా కళ్ళు ఎత్తింది ముఖం చిట్లిస్తూ అడిగింది రోడ్డు మీద ఏమిటిది మీ ఉద్దేశం ఏమిటి ఆ కళ్ళల్లో నిరసనకి ఆ కంఠంలో కఠినత్వానికి తెల్లబోయినట్లు చూశాడు నిర్మల నువ్వేనా ఇలా మాట్లాడుతున్నది ఆశ్చర్యంతో నోరు తెరిచాడు ఇలా నన్ను నేను ఇంకా నన్ను నేను మర్చిపోలేదు ప్రదీప్ కేసు చూడటమే ఇష్టం లేదన్నట్టుగా ముఖం పక్కకి తిప్పుకుంది నిర్మల నీతో మాట్లాడాలి నువ్వు హఠాత్తుగా ఎందుకు మారిపోయే మాయమైపోయావో నేను తెలుసుకోవాలి స్థిరమైన కంఠస్వరంతో అన్నాడు మీరు నాకేం చెప్పక్కర్లేదు నా విషయాలు మీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు ఖచ్చితంగా కరుగ్గా అంది నిర్మల అతను తలకిందులైనట్లుగా చూశాడు స్వంత విషయాలు పరాయి వాళ్ళతో చెప్పుకునే అలవాటు కానీ బలహీనత కానీ నాకు లేదు అంటే అతని కళ్ళు పెద్దవి చేసినట్టు చూశాడు నేను పరాయి వాడినా జీవితంలో ఎంతో మంది తారసపడతారు అలానే ప్రతి వ్యక్తికి విలువ ఇచ్చి గుర్తుపెట్టుకోవడం లేదు అనేసి మెరుపులా అక్కడి నుంచి వెళ్ళిపోయింది తను పరాయి వాడు విలువ ఇచ్చి గుర్తు పెట్టుకోవలసిన వాడు కాదు మనుషులు ఎంతలో మారిపోతారు మనసులు ఎంత తొందరగా మార్చేసుకుంటారు అబద్ధం అంటే అసహ్యించుకునే నిర్మల మోసం చేసేవాళ్ళంటే అసహించుకునే నిర్మల తనని పరాయి వాడు అంది నీకు విలువ ఇవ్వ ఇవ్వనక్కర్లేదు అంది ఎవరు ఎవరిని మోసం చేశారు ఎవరు అబద్దాలాడారు ఎవరు ముఖం చాటేసుకుంటున్నారు చేసే పని ధైర్యంగా చెప్పొచ్చు కదా అతను బాధగా జుట్టులోకి వేలు చూ తూర్చుకున్నాడు నిర్మల ఎలా వచ్చిందో ఇంటికొచ్చి పడింది తలుపు లోపల గడియ వేసుకుని వాలిపోయింది గుండెల్లో బాధ తీరే వరకు గట్టిగా ఏడవాలనిపించింది కానీ కంటిలో నుంచి ఒక్క నీటి చుక్క రాలేదు గుండెల్లో పెద్ద మంట మెదడు నరాలు చిట్లిపోతాయేమో అన్నంత బాధ గట్టిగా కళ్ళు మూసుకుని అలాగే పడుకుంది మళ్ళీ నిర్మలని కలుసుకోలేకపోయాడు ప్రదీప్ నిర్మలని గురించి ఎవరిని అడగటం అతనికి ఇష్టం లేదు తన మూలంగా నిర్మలకి ఏ ఇబ్బందులు రాకుండా బాధ దిబ్బందులు బాధ కలగకూడదనుకున్నాడు ఆడదాని మీద ఏ చిన్న అనుమానం కలిగినా అపవాదులు వేయడానికి వెనకాడరు జనం అందుకే ఆఖరికి ఎంత మంచివాడైనా చలపతిని కూడా అడగలేదు నిర్మల ఇలా ఎందుకు చేసిందో తను తెలుసుకోకుండా నిర్మల గురించి అడిగితే వాళ్ళ కుతూహలం బయలుదేరవచ్చు ఆ తర్వాత ఎన్నో ఆరాలు రావచ్చు అనుకున్నాడు తను వచ్చినట్టు రాఘవ్కి తెలియకుండా తెలియడం కూడా అతనికి ఇష్టం లేదు శూన్యమైన మనసుతో అవ్యక్తమైన బాధతో హైదరాబాద్ వచ్చేశాడు అతని ముఖం ఎన్నో లంకణాలు చేసినట్లుగా పీక్కుపోయి ఉంది క్రాఫ్ట్ చెదిరిపోయింది కళ్ళు లోతుకుపోయినట్లుగా ఉన్నాయి అతను అదృష్టం కొద్ది రాగానే ఎవరు ఎదురుపడలేదు తిన్నగా గదిలోకి వెళ్ళి తలుపులు దగ్గరికి వేసి సోఫాలో వెనక్కి వాలి కూర్చుని కళ్ళు మూసుకున్నాడు కళ్ళ మీద చేతి ఉంచుకొని బాధగా నెట్టూర్చాడు అలా అతను ఎంతసేపు కూర్చున్నాడో సాంబమూర్తి నౌకరు ప్రదీప్ వచ్చాడని చెప్పగా గబగబా తలుపులు తోసుకుని లోపలికి వచ్చాడు ప్రదీప్ కూర్చున్న విధానం చూసి కంగారుగా లోపలికొస్తూ ప్రదీప్ అంటూ భుజం మీద చెయ్యి వేశాడు ప్రదీప్ కళ్ళు తెరిచాడు ఎదురుగా మామగారు నిలబడి ఉన్నారు మీరా అంటూ లేచి నిలబడ్డాడు ప్రదీప్ ఏమిటలా ఉన్నావు ఎక్కడికి వెళ్ళావు ఆదురుతాగా అడిగాడు ఫ్రెండ్ దగ్గర ఫోన్ వస్తే వెళ్ళాను ఒంట్లో బాగాలేదండి మీ ఒంట్లో ఎలా ఉంది డాక్టర్ గారు వస్తున్నారా మాట మారుస్తూ అన్నాడు నిన్న మొన్న ఆయన్నే రమ్మన్నాను ఈ పూట నేను వెళుతున్నాను నేను వెళ్ళాను ఏమన్నారు డాక్టర్లు ఏం చెప్తారు విశ్రాంతి తీసుకోండి మంచి ఆహారం తీసుకోండి అని అదే మంచి మందు అన్నట్టు చెప్తారు వాళ్ళు చెప్పినట్టు విశ్రాంతి తీసుకోండి మీరు కూర్చోండి అన్నాడు ఆయన సోఫాలో కూర్చుంటూ నువ్వు కూర్చో అన్నాడు ప్రదీప్ కూర్చున్నాడు ఆయన ప్రదీప్ను చూసి మళ్ళీ అడిగాడు ఏమిటి ముఖం అలా పీక్కుపోయింది జ్వరంగానే వచ్చిందా జ్వరం ఏమి లేదండి తలనొప్పి ఒళ్ళు నొప్పులు మందు వేసుకున్నాను మళ్ళీ ఆయన ఏం అడగకుండా చెప్పేశాడు అప్పుడు రాత్రి ఎనిమిది గంటలు అవుతోంది రోజా ఇంకా రాలేదు నేను స్నానం చేసి వస్తానన్నాడు ప్రదీప్ ఆ వెళ్ళి చేసిరా అంటూ లేచి నిలబడ్డాడు ఆయన బయటకు వెళ్ళిపోయాక ప్రతి బాత్రూంలోకి వెళ్ళి షవర్ కింద నిలబడ్డాడు అలా ఎంతసేపు నిలబడినా అతని మెదడు చల్లబడలేదు అతను లొంగి చుట్టుకుని తల తురుచుకుంటూ వచ్చేసరికి రోజా వచ్చింది రోజా రాకని గమనించినా గమని గమనించినట్టే ఉండిపోయాడు రోజా హ్యాండ్ బ్యాగ్ టేబుల్ మీద పెట్టింది చెవులుకున్న రవ్వలదుత్తులు తీస్తూ ప్రదీప్ను చూసింది ప్రదీప్ అద్దం ముందు నిలబడి ఉన్నాడు రెప్ చెప్పా పెట్టకుండా ఎక్కడికి వెళ్ళారు అని అడిగింది అలా అడుగుతున్నప్పుడు ఆ కంఠంలో ఆతృత లేదు చెప్పకుండా వెళ్ళి తండ్రిని కంగారు పెట్టినందుకు విసుగుతల ఉంది ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళాను ఇటు తిరగకుండానే అన్నాడు చెప్పి వెళ్ళొచ్చు కదా డాడీ ఒకటే కంగారు పడ్డారు ఆయన ఆరోగ్యం బాగుండదని తెలిసి వెళ్ళటమే తప్పు అందులోనూ చెప్పకుండా వెళ్ళడమా ప్రదీప్ తవడ ఒక కరకరమంది కానీ ఇటు తిరగలేదు రోజాకి జవాబు చెప్పలేదు అసలు అతనికి ఎవరితోనూ మాట్లాడాలని లేదు హాయిగా కళ్ళు ముసుకుని పడుకోవాలని ఉంది ప్రదీప్ ఏం మాట్లాడకపోయేసరికి రోజాకి చిర్రెత్తుకొచ్చింది తేనికీ మాట్లాడరేమిటి కోపంగా అడిగింది అతడి విసురుగా ఎడు తిరిగాడు రోజా పార్టీకి వెళ్ళి వచ్చిందని అలంకరణే చెప్తోంది నేను నగ్గు పట్టు చీర అదే కలర్ బ్లౌజు రవ్వల సెట్టు పెట్టుకుంది పొట్టిగా ఉన్న ఉంగరాల జుట్టుని దగ్గరికి చేర్చి రబ్బర్ బ్యాండ్ మొదట్లో పెట్టేసి జుట్టుని వదిలేసింది చిన్నగా గుండ్రంగా ఉండే ఆ కళ్ళల్లో ఎప్పుడూ దర్జా విసుగు కోపం తొంగి చూస్తాయే కానీ లాలిచ్చం కానీ అలసి ఉన్న మనసును సేత తీర్చే ఆప్యాయత అనురాగం కానీ ఆ కళ్ళల్లో మచ్చుకైనా కనపడవు అడిగిన దానికి జవాబు చెప్ చెప్పాను ఇంకేం కావాలో అడుగు అలాగే చూస్తూ అడిగాడు జరిగిన దానికి అలాగే నా జవాబు చెప్పటం ఇంకెలా చెప్పాలి డాడీకి ఒంట్లో బాగుండటప్పుడు అలా చెప్పకుండా ఊరు వెళ్ళిపోవడం బాగుందా ఇంకా అడిగితే కోపమా మీ డాడీకి ఒంట్లో బాగుండకపోతే నేనెందుకు ఉండాలి అని అందాం అనుకున్నాడు రోజా బాధ రోజా వాదరికి దెబ్బలట్టానికి సిద్ధమే కానీ తనకి ఓపిక లేదు రోజా తనని ఒంటరిగా వదిలేస్తే అంతే చాలనుకున్నాడు ఎవరికి కోపం అర్జెంటుగా రమ్మని ఫోన్ వచ్చింది వెళ్ళాను వెంటనే వద్దామనుకుని రాలేకపోయాను దీనికి సంజాయిషి ఇచ్చుకోవాలా మీ సంజాయిషి ఎవరికి కావాలి ఎప్పుడూ ఏదో కొంప ఉనిగినట్లుగా ఉంటారు నా ఫ్రెండ్స్ వాళ్ళ భర్తలతో ఎలా వస్తారో తెలుసా రోజా కళ్ళు ఎర్రగా అయ్యాయి నీకు తృప్తి లేదు నీతో వస్తే ఒక గొడవ రాకపోతే ఇంకో గొడవ నలుగురితో మాట్లాడినా కోపమే మాట్లాడకపోయినా కోపమే అసలు నీకేం కావాలో నీకే తెలియదు నీకేది ఇష్టమో నీకే తెలియదు నీ మూడు ఏ క్షణంలో ఎలా మారుతుందో నువ్వే చెప్పలేవు ఇష్టమో ఏం కావాలో నీకే తెలియనప్పుడు నాకెలా తెలుస్తుంది తెలిస్తేగా చేయడానికి గట్టిగా అన్నాడు ఆ చేస్తాను మీరెప్పుడు చేయలేరు తను అన్నదానికి తిరుగులేనట్టుగా అంది నీ నమ్మకం అదే అయితే నేనెందుకు కాదనాలి అటు తిరిగిపోతూ అన్నాడు రోజా విసురుగా గదిలోంచి బయటికి వెళ్ళిపోయింది రోజా గదిలోంచి బయటకు వచ్చేసరికి రోజా గదిలోంచి గట్టిగా మాటలు వినపడి సాంబమూర్తి అప్పుడే వస్తున్నాడు ప్రదీప్ ఒంట్లో బాగుండలేదన్నాడు అతను చెప్పకుండా ఊరు వెళ్ళినందుకు ఏం కూడా వస్తుందో అని భయం వేసింది రోజా ప్రదీప్కి ఒంట్లో బాగుండలేదంట అతను ఏం తీసుకుంటాడో అడిగి రామమ్మకి చెప్పు అన్నాడు అంత ఒంట్లో బాగుండ బాగుండనప్పుడు ఎందుకు వెళ్ళడం డాడీ మన ప్రాణాలు తీయడానిక విసుగ్గా అంది రోజా కాస్త విసుగు తగ్గించుకో అమ్మా అతను వింటే బాగుండదు ప్రదీప్కి తన మాటలు ఎక్కడ వినపడతాయోనని భయంగా ఆ గదిగుమ్మం కేసి చూశాడు అవును డాడీ నా మాటలు మీకు ఈ మధ్య చాలా రోజుల నుండి విసుగ్గానే అనిపిస్తున్నాయి కానీ నలుగురిలో నాకు ఎంత అవమానంగా ఉంటుందో మీరు కూడా ఆలోచించడం లేదు రోజా గొంతులో రోషం తొంగి చూసింది ఎప్పుడూ పల్లెత్తు మాట అనే డాడీ ప్రదీప్ మీద వెర్రి అభిమానంతో తననే మాటలు అంటున్నారని ఉడుక్కుంది రోజా నువ్వంటే నాకు ద్వేషమా అతను తిరిగి తిరిగి వచ్చాడు అందులో ఒంట్లో బాగుండలేదు అందుకన్నానమ్మా రోజా ఒంట్లో బాగుండనప్పుడు ఆదరణ అభిమానమే మంచి ఔషధంలో పనిచేస్తుందమ్మా అంతేగాని నిన్నెందుకంటారు తల్లి నువ్వు నా ప్రాణానివి ప్రేమగా రోజా తలని మురుతూ అన్నాడు రోజా శాంతిచ్చింది తండ్రి మాటలతో రోజా మళ్ళీ గదిలోకి వెళ్ళింది ప్రదీప్ కళ్ళ మీద చెయ్యి అడ్డంగా పెట్టుకుని పడుకున్నాడు రోజా మంచం దగ్గరగా వెళ్ళింది రెండు మూడు నిమిషాలు నిలబడింది తర్వాత పడుకున్నారా అంది అతను కళ్ళ మీద నుంచి చెయ్యి తీశాడు కళ్ళు తెరిచి ఏమిటి అన్నట్లు చూశాడు మీరేం తీసుకుంటారో అని అడిగింది ఏం తీసుకోను మామూలుగా అన్నాడు ఎందుకు ఏం తీసుకుంటారో చెప్తే వంటావిడి చెప్తాను అతని ముఖంలోకి చూస్తూ అంది ప్రదీప్ రోజా కళ్ళలోకి చూశాడు ఏదో ఒకటి తొందరగా చెప్తే అన్నట్టుగా నిలబడిందే కానీ అయ్యో అలా ఉన్నాడేమిటి అసలు సంగతి ఏమిటి అన్న అభిమానం లేవు ఎంత నెమ్మదిగా మాట్లాడినా మామగారు రోజాకి నచ్చ చెప్పడం అతనికి వినిపించింది రోజా నెమ్మదిగా ఏమీ మాట్లాడలేదు నాకేమీ తినాలని లేదు ఈ పూటకు పడుకుంటారు అన్నాడు సరే అన్నట్టు చూసి రోజా వెళ్ళిపోయింది ఎంతసేపు పార్టీలు ఫంక్షన్లు పిక్నిక్లు విందులు వినోదాలు భర్తగా గౌరవించలేకపోయినా సాటి మనిషిగా సానుభూతి కూడా లేదు అతనికి విరక్తి లాంటిది కలిగింది అంత అభిమానించే నువ్వే నేను నేనే నువ్వు అన్న నిర్మలే తనని పరాయవాణి చేసింది తన ముఖం చూడలేనట్లు తన గాలి సోకితేనే పడిపోతున్నట్లుగా ఎలా పరుగును వెళ్ళిపోయింది ఏం చేసినా ఇద్దరం ఆలోచించుకుని ఒక అభి అభిప్రాయానికి వచ్చేయాలంది ఇప్పుడు అతనుండి దీర్ఘ శిశ్వాస్ నిశ్వాస నిట్టూర్పుగా వెలువడింది ప్రదీప్ ఏమీ తీసుకోడని సాంబమూర్తి ప్రదీప్ దగ్గరికి వచ్చాడు ప్రదీప్ డాక్టర్కి ఫోన్ చేయినా అని అడిగాడు వద్దండి నేను వచ్చే ముందు అక్కడ డాక్టర్ దగ్గరికి వెళ్ళే వచ్చాను రాగానే మందు వేసుకున్నాను నాకు ఒంట్లో తేలిగ్గానే ఉంది కానీ ఏమీ తినాలని లేదు అంతే అన్నాడు కాఫీ తీసుకుంటావా వద్దండి హాయిగా నిద్రపోవాలని ఉంది సరే సరే తీసుకో తీసుకోమరి అని ఆయన వెళ్ళిపోయాడు ఎంత అభిమానం ఈయనకి అనుకున్నాడు ఆయన మాటల్లో ఆతృత అభిమానం రోజాలో ఎప్పుడూ చూడలేదు తోట రేటు తగ్గ తగ్గనడంతో అది కొనడం ప్రసక్తి మానుకున్నారు ప్రదీప్ రెండుసార్లు నిర్మల దగ్గరికి వెళ్ళి వచ్చాడు నిర్మల నువ్వు పరాయి వాడివి అన్నంత మాత్రాన అతను రోషపడి ఊరుకోలేదు ఏది ఏమైనా అసలు సంగతి తెలుసుకోవటం తన ధర్మం అనుకున్నాడు కారణం తెలుసుకోకుండా నిర్మల జీవితంలో నుంచి తప్పుకోదలుచుకోలేదు ఒకవేళ తనకి అన్యాయం చేసినట్లు అవుతుందని ఈ విధంగా నాటకం ఆడుతుందేమో అనిపించింది అలా విసుక్కుంటే తను వెళ్ళిపోతాడు కదా అని అలా చేసింది అనుకున్నాడు నిర్మల కళ్ళు ఎత్తి ప్రదీప్ కేసు చూడడానికే ఇష్టం లేనట్టు ముఖం తిప్పేసుకునేది ఆఖరికి నన్ను ఎలాగైనా బ్రతకనియ్యి నా జోలికి రావద్దు నువ్వు ఎవరో నేను ఎప్పుడో మర్చిపోయాను మడి నాకు గుర్తు చేసుకోవాలని లేదు ఖచ్చితంగా అంది మర్చిపోవడానికి కారణం ఏమిటి నేనేం తప్పు చేశాను నువ్వు కారణం చెప్పంది నేను వెళ్ళను నిర్మల అతను నిర్మల కేసు ఎంతో దీనంగా చూశాడు తప్పు అప్పుల ప్రసక్తి అవసరం నాకు ఇష్టం లేదు అన్నపరి ఎప్పుడూ చెయ్యను అది మాత్రం గుర్తుంచుకో బ్రతకలేకపోతే ఆఖరికి చస్తాను గానీ ఒకసారి చీ అన్న వ్యక్తితో చిచి నాకు అలాంటివి తలుచుకోవడానికే కంపరం ముఖం తిప్పేసుకుంది నిర్మలా అతని జీవితంలో ఎప్పుడూ ఇంత ఆశ్చర్యపోలేదేమో నువ్వేనా ఇలా మాట్లాడుతున్నది ఏం చేసినా ఇద్దరం ఆలోచించుకుని కలిసి ఒక్క మాటగా చేద్దామన్నదానివి ఇప్పుడు నన్ను చూడడానికి నా మాటకి జవాబు చెప్పడానికి అసహ్యంగా ఉందా అవన్నీ నేను ఎప్పుడో మర్చిపోయానని వాటిని మళ్ళీ గుర్తు చేసుకోవాలని లేదని ఇంతకితమే చెప్పాను వాటి మీద కుప్పెడు మన్ను చల్లి సమాధి చేసేశాను మధ్యలోనే అంది నిర్మల అరిచినట్టుగా అన్నాడు అక్కడ ఇక్కడ అరవవద్దు మీరు అరిచినంత మాత్రాన్ని నేను భయపడను మీరు ఎవరో నేను ఎప్పుడో మర్చిపోయానని చెప్పినా వెళ్లరేం దుఃఖంతో నిర్మల గొంతు పూడుకుపోయింది ప్రదీప్ కందిన ముఖంతో వచ్చేశాడు అతనికి మతి లేదు మతిపోయినట్లుగా తిరగసాగాడు ఇంటికెళితే రోజా ప్రతిదానికి గొడవే అస్తమాను ఊరు వెళుతున్నారెందుకు అని ఆరాలు పెడుతుంది రోజాతో వేగటం చాలా కష్టంగా ఉంది ప్రదీప్కి సాంబమూర్తి ప్రదీప్ ఏదో పోగొట్టుకున్నట్టుగా ఉండటం గ్రహించాడు రెండు మూడు సార్లు అలా ఉన్నావేంటి ఒంట్లో బాగుంటుందా అని అడిగాడు నాకు బాగానే ఉంది నేను బాగానే ఉన్నాను అన్నాడు సాంబమూర్తికి నమ్మబుద్ధి కాలేదు ప్రదీప్ రోజా ఎలా ప్రవర్తించినా సర్దుకుపోయేవాడు ఇంటి మధ్య ఎప్పుడు చెడు ఇద్దరి మధ్య ఎప్పుడు చెడుతుందోనని తను భయపడేవాడు కానీ ప్రదీప్ రోజా ఎలా అన్నా పైకి సంతోషంగా కనపడేవారు ఇప్పుడు ఎందుకు ఇలా ఉంటున్నారు అనుకుని ప్రదీప్ ఎప్పటి నుండి ఇలా ఉంటున్నాడో ఆలోచించాడు పార్టీలకు వెళ్ళి రాగానే రోజాకి ఏమాత్రం అయిష్టం జరిగినా ప్రదీప్ తులిపేయడం విన్నాడు ఆయన ఏ పార్టీకి వెళ్ళి వచ్చినప్పటి నుండి ఇలా ఉన్నాడా అని ఆలోచించాడు ఆయనకి ఏమీ గుర్తు రాలేదు ఆ రోజు తోట కొందామని వెళ్ళినప్పుడు బాగానే ఉన్నాడు ఆయనకేదో గుర్తొచ్చినట్లయింది వచ్చినప్పుడు తలపోటన్నాడు అప్పట్టుండి హుషారుగా లేడు ఆయనకి ఆలోచించగా ఆలోచించగా ఒకటే అనిపించింది అనుపమ నె నెమ్మది గృహిణిగా ఆమె మసరుడి విధానం ఎవరికైనా గృహిణి అంటే అలా ఉండాలి అనిపిస్తుంది ఒకవేళ రోజా పెడసరి తనం ఇక ఇంతే అని ఏమైనా దిగులు పెట్టుకున్నాడేమో అనిపించింది మాటల్లో రెండు మూడు సార్లు వాళ్ళ సంగతి ఎత్తితే సంతోషం ఆనందం వాళ్ళింట్లోనే కాపురం ఉన్నట్లు అనిపించిందన్నాడు ఆ మాట నిజమే కుటుంబాన్ని చక్కతిత్తుకుని భర్తని పిల్లలని వాళ్ళ మనసు గ్రహించుకుని మసలటం గొప్ప కళ కానీ రోజాకి ఏమీ తెలియదు చెప్పినా అర్థం చేసుకోదు ఎలాగో ఏమిటో అని బాధపడ్డాడు ఆయన తాపత్రయాన్ని కానీ ప్రదీప్ బాధ ఆవేదనని కానీ రోజా ఎప్పుడూ గ్రహించలేదు మొదటి నుండి రోజా నిరసన వైఖరి నిర్మల హఠాత్తుగా తన నీడనే భరించలేకపోవడం అతడు తట్టుకోలేకపోతున్నాడు ఏమిటి ఇలా జరిగింది జీవితం గురించి తాను ఎన్ని కళలు కన్నాడు తను నిర్మలా కలిసి ఎన్ని పథకాలు వేసుకున్నారు జీవితం అంతా నందనమనలా చేసుకుందామనుకున్నారు ఇద్దరి మధ్య దాపరికాలు ఉండకూడదనుకున్నారు ఏ సమస్య వచ్చినా ధైర్యంగా నిలబడాలనుకున్నారు ఏది ఏం జరిగిందో తెలియదు పారిపోయింది పోని ఇప్పుడు తను అంతా అభిమానంగా అడిగినప్పుడు సంగతి సంగతిని చెప్పొచ్చుగా అసలు నిర్మల ఎందుకోగాని పూర్తిగా మారిపోయింది ఆ మాట్లాడే తీరు జీవితంలో ఇలా అయిపోయానన్న దిగులు లేదు తన పట్ల ఘోరమైన తప్పేదో జరిగినట్లుగా ప్రవర్తిస్తోంది ఏం చేశాడో చెప్పదు తను ఏ కారణాల వల్ల కోపంగా ఉందో అది కూడా చెప్పదు ఎలా తెలుసుకోవాలి అతనికి తల తిరిగిపోతోంది రోజా ప్రవర్తన కాస్తైనా బాగుంటే అతను కొద్దిగానైనా తేరుకునేవాడు రోజా సమక్షంలో అతనికి మొదటి నుండి శాంతి లేదు కానీ ఎలాగో సర్దుకుంటూ వచ్చాడు తను రోజా భర్త తన మనస్తాపానికి రోజా బాధ్యురాలు కాదు చెల్లెలు తొందరపాటు వల్ల తండ్రికి పిల్లలంటే ప్రేమ అనేది లేక తను అమ్ముడి పోయాడు తను రోజా భర్తగానే ఉండాలి అదే రోజా అభిప్రాయం కూడా తను ఇంతవరకు అదే విధంగా మసులుకున్నాడు ఎన్ని రోజులు వెతికినా కనిపించని నిర్మల అనుకోకుండా కనిపించింది నిర్మల కనిపించినందుకు ఎంత పొంగిపోయాడు తన సంతోషపు పొంగు మీద నిర్మల నీళ్లు చిలకరించి ఆ సంతోషాన్ని చల్లార్చేసింది అతనికి వెలుగు చూడాలంటే చిరగ్గా ఉంది ఎవరు పలకరించినా చచ్చే విసుగు వస్తోంది ఒక్కొక్కసారి అతను జనసంచారమే లేని చోటికి వెళ్ళిపోదామనిపిస్తుంది ఒంటరిగా ఉండాలనిపిస్తుంది ఎక్కడ ఏ పార్టీ జరిగినా రోజా ఫోన్ చేసి చెప్పేస్తుంది మీరు తప్పించుకోవాలని చూడకండి నా ఫ్రెండ్స్తో పందం కాశానంటుంది ఎంతసేపు ఫ్రెండ్స్ పార్టీలు అతనికి ఆ పార్టీలు అంటేనే విసుక్ కలుగుతోంది ఇంట్లో జరిగే పార్టీకి అయితే రోజా చేసే హడావిడి ఇంత అంత కాదు తన దర్జాగా కూర్చుని అందరినీ పరుగులు తీస్తుంది నౌకర్ల మీద ఎగిరెగిరి పడుతుంది ఆ కంగారులో వాళ్ళు కొన్ని పొరపాట్లు చేసేస్తారు సాంబమూర్తి ఒకసారి రోజాతో అన్నాడు రోజా ప్రదీప్ అంత హుషారుగా ఉండటం లేదు ఏంటో కనుక్కున్నావా ఎప్పుడు హుషారుగా ఉన్నాడు డాడీ ఎక్కడికి వచ్చిన నా బలవంతం మీద రావటం ఎప్పుడైనా సరదాగా బాధ్యతగా వచ్చాడేమో అడుగు లేనివాళ్ళు లేదని ఏడుస్తారు అన్నీ సావకాశాలు ఉన్నవాళ్ళు ఇదిగో ఇలా ఉంటారు తన విసుగునంతటిది మాటల్లో పొందుపరిచింది రోజా నీకు చాలాసార్లు చెప్పాను అందరూ ఒకేలా ఉండరు ఒక తల్లి కడుపున పుట్టిన వారే ఒక మోస్తరుగా ఉండరు అందులో ప్రదీప్ సందడి ప్రదీప్కి సందడి అంటే అంత ఇష్టం లేదులా ఉంది సత్తి చెప్పబోయాడు సరదే కాదు డాడీ ఏ సరదా అన్నా ఆయనకి ఇష్టం ఉండదు అది వరకు మనం చూసినప్పుడు సరదాగా మాట్లాడితే సరదా అయిన మనిషి అనుకున్నాము అది కోటలో పాగా వేయడానికి నటలు డాడీ మనం మోసపోయాం వాళ్ళ నాన్న అప్పులు తీర్చడానికి వాళ్ళ చెల్లెళ్ళు పెళ్ళిళ్ళు కావడానికి ఆడిన నాటకం అది ఆయన ఆడిన నాటకం మనం నమ్మేశాము లేకపోతే చేతిలో పది రూపాయలుంటే ఇరవై రూపాయలు ఖర్చు పెడదామని హుషారులో ఉండే ఈ రోజుల్లో ఓ ఖర్చు అంటే పడదు పార్టీలంటే కెట్టదు పిక్నిక్లంటే ఊపిరాడదు గిలగిలాడిపోతాడు నేను రమ్మంటే మొక్కుబడికి రావడమేనా ఎక్కడ ఎలా మసలాడో తెలియకపోతే నలుగురి మీద నలుగురిని చూసారా నేర్చుకోవాలి మనకు ఒక స్టేటస్ ఉన్నాక కొన్ని అలవాట్లు చేసుకోవాలి కదా మొన్నటికి మొన్న మ్యారేజీ మేరీ మ్యారేజ్కి వెళ్ళినప్పుడు కాస్త డ్రింక్ ఇస్తే మైలు పడిపోతానంటూ వదిలేశాడు నలుగురు ఎలా చూసారో తెలుసా నాకు ఎంత అవమానంగా అనిపించిందో తెలుసా డాడీ రోషంతో కోపంతో రోజా ముఖం కందలా అయింది సాంబమూర్తి ఏం చెప్తాడు నుండి కూతుర్ని విచ్చలవిడిగా వదిలేసినందుకు మనసులోనే చెంపలు వాయించుకున్నాడు తర్వాత నెమ్మదిగా అన్నాడు రోజా నువ్వు మాత్రం ఒకటి తెలుసుకోవాలమ్మా నీకు నచ్చినట్టుగా ప్రదీప్ మసురుకోవాలని అనుకున్నప్పుడు అతనికి నచ్చినట్లుగా నువ్వు నడుచుకోవాలి కదా అతనికి ఉంటుంది కదా అలా అని డాడీ కళ్ళు పెద్దవి చేస్తూ అంది అవునమ్మా కానీ ప్రదీప్ నిన్ను ఎప్పుడు ఇలా చెయ్యి అలా చెయ్యొత్త ఎప్పుడైనా అన్నాడా ఎందుకంటావు ఎవరిష్టం వాళ్ళది ఇష్టం లేనప్పుడు ఒకరి మీద ఒత్తిడి తెచ్చి వాళ్ళ మనసు బాధించకూడదనే అభిప్రాయంతోనే కదా అంటే నేను ఆయన బాధిస్తున్నాను డాడీ మీరు కూడా అలా అంటున్నారా ఆశ్చర్యంగా బాధగా అడిగింది నిన్నేమీ అనడం లేదమ్మా అతను ఇష్టం లేదన్నది చేయమని బలవంతం చేయొద్దు నీ సొసైటీ నీది అతని సొసైటీ అతనిది ఆయన సొసైటీ ముసుగు తన్ని పడుకోవడమే డాడీ ఆయన్ని పడి వదిలేస్తే ఈ పాటికి నన్ను మిమ్మల్ని పూర్తిగా మర్చిపోయేవాడు ప్రతి క్షణం చెవిలో పోరుతున్నాను కాబట్టే ఈ మాత్రమేనా ఉన్నాడు అంటూ వాచి చూసుకుంది నాకు టైం ఏంది డాడీ ఇంకా రాలేదు వస్తే రవీంద్ర భారతికి రమ్మనండి ఫోన్ చేసి రమ్మని చెప్పాను సరే అన్నాడు ఇంతవరకు రాలేదు అనేసి వెళ్ళిపోయింది సామమూర్తి బాధగా నిట్టొచ్చాడు ఇంకా రోజా ఇంతేనేమో పెళ్ళై మూడు సంవత్సరాలైనా రోజాకి ఇంకా కాన్పు రాలేదు పిల్లలు పుడితేనైనా మారుతుందేమోననే ఆశ ప్రదీపు రోజా కలకళ్ళాడుతూ కాపురం చేస్తుంటే చూసే అదృష్టం తనకి లేదేమో భగవంతుడా రోజాకి ఒక్క బిడ్డదైనా ప్రసాదించు ఆ శుభవేళ మంచిదయ్యి రోజా మంచి గృహిణి అయ్యేలా ఆశీర్వదించు తండ్రి అని వేడుకున్నాడు ప్రదీప్ నిర్మల పక్కన ఆ రోజు ఉన్న అతనికి పెళ్ళయిందని ఇద్దరు పిల్లలని నిర్మల అతన్ని అన్నలా చూసుకుంటుందని తెలుసుకున్నాడు చలపతి వాళ్ళ అత్తవారి ఊరు ట్రాన్స్ఫర్ అయింది అతడు వెళ్ళిపోయాడు అతడు వెళ్లేలోగా అతని ద్వారా నిర్మల గురించి కొంచెమైనా తెలుసుకోలేకపోతే తనకి జీవితంలో తెలుసుకోలేననుకున్నాడు నిర్మల చేత అసలు విషయం ఏమిటో చెప్పించలేక తను అశాంతితోనే కన్నుము ఇవ్వవలసి వస్తుందేమోనని దిగులు పడ్డాడు చలపతి వెళ్ళిపోతే తనకి నిర్మల గురించి ఎవరిని అడగటానికి ఉండదు అందుకే మాటలు అడిగినట్లు ఆ రోజు నిర్మలతో చూసిన అతని గురించి అడిగాడు దాంతో కొన్ని విషయాలు తెలిసాయి ఇప్పుడు ప్రదీప్ మనసు మరీ గందరగోళం అయిపోయింది తండ్రికి తండ్రి ఈ ఊరు వచ్చిన రెండు నెలలకే పోయాడు ఈ ఊరు వచ్చి రెండు సంవత్సరాలే అవుతోంది మరి అది వరకు ఎక్కడున్నారు అసలు నిర్మల హఠాత్తుగా వచ్చేయడానికి ఏంటి కారణం తన రాక కోసం ఎదురుచూస్తూ ఉంటారని చెప్పిన నిర్మల తను ఊరు వెళ్ళి వచ్చేలోగా ఏమైంది సూర్యం అన్నట్టు ఏదైనా జరిగితే మళ్ళీ తను జీవితంలో ప్రవేశించడానికి ఇష్టం లేకపోతే మాత్రం ఎంతకిలా ప్రవర్తిస్తుంది అతనికి ఎంతకీ ఆలోచన తెగటం లేదు అతను నెల రోజులు వెళ్ళలేదు నిర్మల గాలి పీల్చుకునేంతలో ప్రదీప్ వచ్చాడు ప్రదీప్ను చూడగానే మనసులో ఉండే ఆవేదనంతా అంతా నొక్కిపెట్టి నిలబడింది ప్రదీపు నిర్మల పరీక్షగా చూశాడు నిర్మల ఎంతో చిక్కిపోయింది ఆ శోక కళ్ళల్లో కాంతి హరించిపోయింది ఒక రకమైన కఠినత్వం చోటు చేసుకుంది తనని అంత దూరంలో చూడగానే మనోసారంగా నవ్వుతూ సాదరంగా ఆహ్వానించే నిర్మల ఇప్పుడు ఆ కళ్ళల్లో నుంచి మళ్ళీ ఎందుకొచ్చావు అన్న ప్రశ్న బాణంలా వదులుతోంది కనుబొబలు బుడిచి నుదురు చిట్లించి పెదవులు బిగించి తన నీడను కూడా భరించలేనట్లు ముళ్ళ మీద నిలబడినట్లు నిలబడుతోంది ఏం తప్పు చేశాడు తను నిర్మల నువ్వు ముఖం చిట్లించుకున్నంత మాత్రాన నేను వెళ్ళిపోతానని మాత్రం అనుకోకు అసలు సంగతి చెప్పందే నేను నిన్ను వదలను అసలు సంగతి ఏమిటో చెప్పు నువ్వు చెప్పిన కారణం సబబైందే అయితే ఇంక జీవితంలో నీ జోలికి రానని ప్రమాణం చేసి చెప్తున్నాను నువ్వు కారణం చెప్పకపోతే మాత్రం నేను వెళ్ళను ఖచ్చితంగా అన్నాడు క్షణానికో అభిప్రాయం మార్చుకునేంత బలహీనరాలు కాదు నేను పరాయి వాళ్ళకి ఏమీ చెప్పాల్సిన అవసరం నాకు లేదని చెప్పినా వెళ్ళవే ఈ ఊళ్ళో నన్ను అల్లరి చేసే వెళ్ళారనా నిన్నేం చేశాను ఎందుకు నా మీద ఇంత కక్ష కట్టావు వెళ్ళిపో నీకు నాకు ఏం సంబంధం లేదు అరిచినట్టుగా అంది అతి ప్రయత్నం మీద కళ్ళల్లో నీళ్లు బయటికి తూకకుండా నిగ్రహించుకుంటోంది కక్ష అతను తలకిందులైనట్టు చూశాడు నీకు నాకు ఏం సంబంధం లేదా నువ్వేనా ఈ మాట అంటున్నది ఏం సంబంధం లేదు కుండల మీద చెయ్యేసుకుని చెప్పా మాట అలా అంటూ నిర్మల దగ్గరికి రాబోయాడు ఆగు పిడుగులా గర్చిచ్చింది ప్రదీప్ ఆగిపోయాడు దగ్గరికి వచ్చావంటే మాట తక్కదు అన్నిటికీ నీ ఇష్టమే అనుకుంటున్నావేమో నా దగ్గర నీ ఆటలు సాగవు ఏం చేశానో చెప్పు నిర్మల చూడండి ప్రదీప్ కుమార్ గారు మీ బాధలు ఆవేదనలు మీకు ఆప్తులు పోలంతమంది ఉన్నారు వాళ్ళకి చెప్పుకోండి ఇంకా నా జీవితంలో అడుగు పెట్టకండి ఖచ్చితంగా తెగేసినట్టు చెప్పింది నిర్మల చాలా అన్యాయంగా మాట్లాడుతున్నావు జరిగింది నువ్వు చెప్పవు నన్ను చెప్పనియ్యవు పోనీ నీకు చెప్పాలని లేకపోతే నన్ను చెప్పనివ్వు అర్థింపుగా అన్నాడు నాకేమీ చెప్పద్దు నేనేమీ వినదలుచుకోలేదు నీకు నాకు సంబంధమే లేదంటోటే ఇంకా ఎందుకు చెప్పటం ఎన్నిసార్లు చెప్పాలి కరుగ్గా అంది నువ్వు సంబంధం లేదంటే పోతుందా నిర్మలనే చూస్తూ అడిగాడు ఎందుకు పోదు అలాగే చూస్తూ అంది నువ్వు మూర్ఖంగా పోతుంది అంటే తెగిపోయే అనుబంధవా నిర్మల ఏదో ఆవేశంలో అలా అంటున్నావు కానీ మనమిద్దరము కన్న కళలు ఆలోచనలు వేసుకున్న ప్రణాళికలు అన్నీ ఎలా మారిపో మర్చిపోయావు ఇవన్నీ నేను పరాయి చేశావా ఆవేదనగా అడిగాడు ఓహ్ బాధగా మూసుకుంది నువ్వు నన్ను చిత్రవత చేస్తేనే కానీ వెళ్ళవు అప్పుడు కానీ నీ కళ్ళు చల్లబడవు నీ కక్ష తీరదు బహుశా నా ప్రాణం పోయే వరకు నువ్వు ఇలా బాధిస్తూనే ఉంటావేమో నిర్మల ఆ మాటలు వినలేనట్లు చెవులు మూసుకుంటూ అరిచాడు ఇంత కఠినంగా ఎలా మాట్లాడుతున్నావు ఏమైంది నీకు ఎందుకు నిరబలా నువ్వు బాధపడుతూ నన్ను బాధ పెడతావు అతని గొంతు భారంగానే అయిపోయింది నిన్ను నేనేం బాధ పెట్టాను నీకు జోలికి వచ్చానా నిన్ను నేను వదిలేసినప్పుడు నువ్వు నన్నెందుకు వదలవు నీకు ఏ అపకారం చేయకపోయినా నన్నెందుకు ఇలా వేధిస్తావు నువ్వు ఇలాగే వస్తే తిండికి లేక చచ్చినా సరే ఈ ఊరు వదిలి వెళ్ళిపోవలసి వస్తుంది ఇంకా తిరుగులేదన్నట్లుగా నిర్మల అలా చెప్తుంటే తనంటే ఎంత అసహ్యం పేరుగుడిపోయిందో అతనికి అర్థమైంది సారీ నిర్మల కారణమేమో తెలియదు నా మీద విపరీతమైన అసహ్యం పెంచుకున్నావు నన్ను ద్వేషిస్తున్నావు నా రాక నీకు అంత బాధాకరమైతే ఇంక రెండు బాధ పెట్టను ఎక్కడన్నా నువ్వు సుఖంగా ఉంట ఉండు అనేసి బయటకు వచ్చేశాడు ప్రదీప్ వెళ్ళగానే రెండు చేతులతో ముఖం దాచుకుని వెక్కి వెక్కి ఏడవసాగింది ఇంకా నటనే ఎంత వంచన అన్నిటికన్నా అసలు విషయం చెప్పాడా నేనేం చేశాను అని అంటున్నాడు గాని నిర్మల ఇది సంగతి అని చెబుతున్నాడా తనకి తెలియదనే అనుకుంటున్నాడు అందుకే ఏమీ తెలియనట్లు తనంటే ప్రేమ ఉన్నట్లు ఇంకా నాటక చీ ఇతడి గురించి తప్ప తనది తప్పు ఇద్దరూ కన్న కళలు అట ఆలోచనలట ప్రణాళికలట ఇవన్నీ జ్ఞాపకం చేసి తనను లోబరుచుకోవాలని భగవంతుడు తొందరగానే తన కళ్ళు తెరిపించాడు లేకపోతే ఇంకా ఎన్ని అనర్థాలు జరిగావో ప్రదీప్ గురించి ఏ ఆలోచనలు పెట్టుకోకూడదని అసలు అతను చెప్పి వెళ్ళినా ఏమీ బాధపడకూడదని ఎంతగానో అనుకుంటుంది కానీ కొంతసేపు సంఘర్షణ జరిగితే కానీ మనసు శాంతించదు ప్రదీప్ వచ్చి వెళ్ళాడంటే మళ్ళీ వారం రోజుల వరకు మంచినీళ్ళు కూడా సహించవు కంటి మీదకి కొనుకు అన్నది రాదు తల్లి తండ్రి గుర్తుకొస్తారు వాళ్ళు బాధ నుండి ఎంతసేపటికో గాని తేరుకోలేదు తల్లి తన వివాహం చూడాలని కోరుకుంది చూసి ఆనందంగా కళ్ళు మూసింది తండ్రి తన గురించి బెంగతో దిగులుతో తను ఏమైపోతుందో ఒంటరిగా ఎలా బతుకుతుందో అన్న బెంగతో కళ్ళు మూసారు అమ్మ ఎంత అదృష్టవంతురాలో నాన్న అంత దురదృష్టవంతులు అయిన వాళ్ళందరికీ దూరంగా ఉన్న ఉన్న దాంట్లో ఎంత సంతోషంగా గడిపేవాళ్ళం మధ్యలో తమ జీవితాల్లో ప్రవేశించి ఎందుకు ఇలా చేశాడు భగవంతుడా ఎందుకు ఇలా బాధ పెడుతున్నావు మేము ఎవరికి ఏ అపకారం చెయ్యలేదే ఎంతోసేపు ఏడుస్తూ పడుకుంది నిర్మల మనసంతా శూన్యంగా అయిపోయింది లేచి వెళ్లి చన్నీడితో ముఖం కడుక్కుని మళ్లీ వచ్చి పడుకుంది ఆ ఇల్లు ఊరికి కాస్త విసిరేసినట్టుగా ఉంటుంది పెద్ద కొబ్బరి తోట దాని మధ్యలో పెద్ద పెంకుటిల్లు ఆ ఇంటి వాళ్ళకి ఆరుగురు ఆడపిల్లలు అందరూ ఉద్యోగాలు చేస్తున్నారు ఊళ్ళో ఉంటారు మగపిల్లలు లేరు ఎప్పుడైనా వచ్చి పది రోజుల పాటు ఉండి వెళతారు ఆ ఇంటి యజమానులు భార్యాభర్తలు ఇద్దరే ఉంటారు ఇద్దరు పెద్దవాళ్లే ఆయన ఆ తోటని చూసుకుంటాడు ఆవిడ ఇంటి పని చూసుకుని పూజారికాలు భోజనాలు అయినాక కాసేపు విశ్రమించి ఏ పురాణ గంధమో చదువుకుంటుంది గుళ్ళోకి వెళు గుళ్ళోకి వెళుతుంది ఎవరైనా పురాణం చెప్తారంటే రామాయణం భారత గురించి చెప్తుంటే ఎంత దూరమైనా వెళుతుంది నిర్మలకి ఇక్కడ ఎంతో హాయిగా ఉంది స్కూల్కి వెళ్ళి వచ్చి పని చేసుకుని తాతగారితో మామగారితో ఒకసేపు కబులు చెప్తుంది ఏ పుస్తకమో చదువుకోవడం మిషన్ కుట్టుకోవడం చేస్తుంది ఒక్కొక్కసారి ఆలోచనలతో పిచ్చెత్తుతుంది మళ్ళీ రెండు రోజుల్లో తేరుకుని ఇప్పుడు ప్రదీప్ కలిసి ఇప్పుడు ప్రదీప్ కలిశాక పిచ్చెత్తునట్టుగా ఉంది పుస్తకాలు చదువు బుద్ధి కాదు మిషన్ కుట్టబుద్ధి కాదు తీసుకొచ్చినవి కుట్టలేక తిరిగి ఇచ్చే పోతే మీకు వీలున్నప్పుడే కొట్టండి మాకు అర్జెంట్ లేదని వాళ్ళు తీసుకోలేదు అందరికీ కాకపోయినా కొందరికి జాకెట్లు గౌన్లు కుడుతుంది నిర్మల డబ్బు మాట ఎలా ఉన్నా ఖాళీగా ఒక క్షణం కూడా కూర్చోకూడదనుకుంది తండ్రి ఎన్నో హితపాదులు చేశాడు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆత్మస్థైర్యం కోల్పోనని ఆత్మహత్య చేసుకోనని నాకు మాట ఈ తల్లి లేకపోతే ఏ లోకంలో ఉన్న నా ఆత్మ గిలగిల్లాడుతుంది నరకయాత్ర పడుతుందని మాట తీసుకున్నాడు తనకి ఆపుకోలేనంత వెర్రి దుఃఖం వచ్చినప్పుడు తండ్రి ఫోటో ఒళ్ళో పెట్టుకుని దానికేసే చూస్తూ ఆయన మాటలు మననం చేసుకునేది అలా కొంతసేపటికి మనసు కొంత తేరుకునేది ఎవరితోటి ఎక్కువ స్నేహం చేయదు నాలుగు సార్లు వచ్చిపోతూ ఉంటే ఎన్నో అరాలు వస్తాయి రకరకాలుగా వ్యాఖ్యానిస్తారు ఆ తర్వాత బాధపడటం ఎందుకు అనుకుంటుంది ఒక్క కొలి శంకరం ఇంటికి ఎప్పుడూప్పుడు వెళ్తుంది అతని భార్య చాలా కలుపుగోలు మనిషి శంకరం కూడా నిర్మల్ని సొంత చెల్లెల్లాగా చూసుకుంటాడు వాళ్ళ పిల్లలు అత్తయ్యా అత్తయ్య అంటూ క్షణం వదిలిపెట్టరు రాఘవ భార్య వాళ్ళ పాప పుట్టినరోజుకి వస్తే గాని వీల్లేదని పట్టుబడితే ఇంటి మామగారితో తప్పనిసరిగా ఒకసారి వెళ్ళింది అనుపమ మాటలు నిర్మలకి ఎంతగానో నచ్చాయి కానీ ఒకసారి వెళితే మళ్ళీ మళ్ళీ వెళ్ళాలనిపిస్తుందని మళ్ళీ బొమ్మలు పెట్టామని పిలిచినా ఏదో సాకు చెప్పి తప్పించుకుంది ఆ ఊళ్ళో కొంతమంది నిర్మల గర్వం అనుకుంటారు ఎవరేమనుకున్నా మౌనంగా ఉండిపోతుంది నిర్మలకి గర్వం అని అను అనుకున్నా పిల్లలకి పాఠాలు బాగా చెప్తుందన్న గౌరవం చాలా మందిలో ఉంది రాత్రి పది గంటలు ఆపుతో అవుతోంది రోజా చేతులు కట్టుకుని హాల్లో పచారులు చేస్తోంది రోజా అలంకరణ చూస్తే ఎక్కడికో వెళ్ళడానికి తయారైనట్టుగా ఉంది షిఫాన్ సిల్క్ శారీ దానికి మ్యాచ్ అయ్యే బ్లౌజ్ బుచ్చాల సెట్టు చీర రంగుకి మ్యాచ్ అయ్యే రోజ్ ఓ పక్కగా పెట్టుకుంది కళ్ళల్లో కనుబొమ్మలో విసుగు కోపం నేనంటే నేనన్నట్టు పోటీ పడుతున్నట్టుగా ఉన్నాయి మాటివాడికి పై పండితో కింద పెదవిని నమురుతూ చిరాగ్గా విసుగ్గా వాచి చూసుకుంది అప్పుడప్పుడు తండ్రి గదిలోకి వెళ్ళి చూసి వస్తోంది ఇంజెక్షన్ ప్రభావం వల్ల ఆయన గుడ్డల మీద చేతులు పెట్టుకుని నిశ్చింతగా నిద్రపోతున్నాడు రోజా మళ్ళీ హాల్లోకి వచ్చి పచారులు చేయసాగింది బట్టలు మార్చుకోలేదు రావమ్మ రెండు మూడు సార్లు చెప్పినా భోజనం చేయలేదు ఇంకోసారి అడిగే ధైర్యం లేదు రావమ్మ నిశ్శబ్దంగా ఉండిపోయింది రాత్రి పదకొండు గంటలైంది పన్నెండు గంటలైంది రోజా విసుగ్గా వాచి చూసుకుంది తండ్రి గదిలోకి వచ్చింది ఆయన నిశ్చింతగా నిద్రపోతున్నాడు రోజా డ్రెస్ మార్చుకోవడానికి తన గదిలోకి వెళ్లబోతోంది ముందు ట్యాక్సీ శబ్దమైంది గదిలోకి వెళ్ళబోతున్న రోజా ఆగిపోయింది కిటికీ దగ్గరికి వచ్చి చూద్దామా అనుకుని మళ్ళీ అంతలోని విరమించుకుంది రంగా లేచి తలుపులు తెరిచాడు ప్రదీప్ బట్టలు నలిగిపోయి క్రాప్ చెదిరిపోయి పది లంకణాలు చేసిన మనిషిలా ఉన్నాడు అసలే గంభీరంగా ఉండే ప్రదీప్ మరింత గంభీరంగా కనిపించాడు అతను తిన్నగా గదిలోకి వెళ్ళబోయాడు ఎక్కడికి వెళ్ళారు ప్రదీప్ వరండా పెట్లెక్కుతున్నప్పటిను నుండి అతని వాలకాన్ని చూస్తున్న రోజా నిశితంగా అతన్నే చూస్తూ అడిగింది అతను రోజాని చూడలేదు అసలు ఎవరు పేలుకున్నారో ఏమిటో అతను ఏమీ చూడలేదు రంగా తలుపు తీశాడు రంగాయ్యే వచ్చి తలుపు తీసినది కాస్త తెలివి తెలిపిగా అనిపించింది రోజా మాటతో క్షణం ఆగాడు ఆగి రోజాకేసి తల తిప్పకుండానే ఊరెళ్ళాను అన్నాడు ఊరెళ్ళారని అనుకున్నాను వెళ్ళేటప్పటికి ఎక్కడికి వెళుతున్నారో డాడీకి చెప్పి వెళ్ళొచ్చుగా రోజా గొంతులో విసుగు తొంగి చూసింది అయ్యగారికి మళ్ళీ గుండెనొప్పి వచ్చింది బాబుగారు రంగా చెప్పాడు ఆ అంటూ అతను రోజాకేసి తిరిగాడు రోజా ముఖం తిప్పుకుంది అదేం ప్రదీప్ లెక్క చేయలేదు రోజా ఇప్పుడు ఎలా ఉంది ఆతృతగా అడిగాడు ఎలా పడుకున్నారో వెళ్ళి చూడండి మీరంటే ఆయనకి అంత అభిమానం మీరొక్క పూట కనపడకపోతే ఆయన పలవరించిపోతాడు అలాంటి మనిషికి ఊరు వెళ్ళేటప్పుడు చెప్పి వెళ్ళాలని తెలియదా రోజా విసురుని కోపాన్ని అతనేవి లెక్క చేయలేదు గబగబా ఆయన గదిలోకి వెళ్ళాడు ఆయన పడుకుని ఉన్నారు రోజా అతని వెనక రాలేదు డ్రెస్ మార్చుకోవడానికి గదిలోకి వెళ్ళిపోయింది ఆయన అలా చూసేసరికి ప్రదీప్కి చాలా బాధ అనిపించింది పాపం తన కోసం ఎంత ఇదయ్యాడో అని బాధపడ్డాడు అక్కడున్న మందులు వాటిని వాడే టైం నోట్ చేసిన కాగితం అన్నీ చూశాడు అతను అరగంట సేపు అలాగే కూర్చున్నాడు తర్వాత బట్టలు మార్చుకుందామని గదిలోకి వచ్చాడు రోజా సోఫాలో వెనక్కి వాలి కూర్చుంది ప్రదీప్ గదిలోకి వచ్చిన రోజా కదలలేదు ఏమీ మాట్లాడలేదు ప్రదీప్ పట్టలు మార్చుకుని ఆయన పడుకున్న గదిలోకి వచ్చేసాడు ఆయన మంచానికి దగ్గరగా ఈజీ చైర్ జరుపుకుని దానిలో వెనక్కి వాలి తల కింద రెండు చేతులు పెట్టుకుని పడుకున్నాడు ఆయన ముఖంలోకి పరీక్షగా చూశాడు హోరాహోరి దేనికోసమో పోరాడి అలసిపోయినట్లుగా ఎంతో అమాయకంగా ఉందా ముఖం ఈయన మంచితరవే లేకపోతే తన ఒక్క పూట కూడా ఈ ఇంట్లో ఉండేవాడు కాదు ఏం మాట్లాడితే ఎవరి మనసు బాధపడుతుందో అని బాధపడతాడు మరి ఈయన సాహచర్యంలో పెరిగిన రోజాకి ఆ విప్లవ భావాలు ఏమిటి అంత అహంకారం నిర్లక్ష్యం ఏమిటి ఏ ఒక్క విషయంలోనూ ఇద్దరికీ లేవు కానీ ఒకరంటే ఒకరికి ఎంతో అభిమానం గౌరవం ఉన్నాయి తండ్రి అంటే రోజాకి అభిమానమే లేకపోతే ఇంకా రోజాని పట్టుకోవడం కష్టమే అయ్యేది అతను లేచి ఫ్రిడ్జ్లో నీళ్ళ గ్లాసులో వంపు నీళ్లు గ్లాసులో వంపుకుని షర్బతులో కొంచెం చప్పరిస్తున్నట్లుగా తాగాడు చల్లటి నీళ్ళలా కొంచెంగా తాగుతుంటే మనసుకి హాయిగా అనిపించింది అతను వచ్చి మళ్ళీ కూర్చున్నాడు నిర్మల మాటలు మర్చిపోదామన్నా మర్చిపోలేకపోతున్నాడు ఎంత కఠినమైన మాటలు అంది తను నిర్మలని చిత్రమత చేస్తే గానీ వదలడా అప్పుడు కానీ తన కళ్ళు చల్లబడవా తను కక్ష తీరదా పాపం నిర్మల హు నిర్మల అంటే తనకి కక్ష తనకి ఏం ఉపకారం చేసిందని నిర్మల అంటే కక్ష పెట్టుకుంటాడు ఈ మాత్రం నిర్మల తనని అర్థం చేసుకోలేకపోయిందా తన మనసులో మాట చెప్పడు తనని రానియదు ఏం జరిగిందో తనను పొత్తిగా తెలుసుకోలేకపోతున్నాడు అది వరకు తనని చూస్తూనే ఆ కళ్ళల్లో ఎంత పరవసత్వం ఉండేది ఇప్పుడు తనని చూస్తూనే ఆ కళ్ళల్లో అసహ్యం తొంగి చూస్తోంది నిర్మల ప్రాణం పోయేంత వరకు తను బాధిస్తూనే ఉంటాడట నిర్మల అలా ఎందుకు మారిపోయిందో తెలియక తను తల బత్తలు కొట్టుకు వస్తుంటే నిర్మల ప్రాణం పోతే తను బ్రతకగలడా అతనికి హఠాత్తుగా గుర్తొచ్చింది నువ్వు ఇలా ఎందుకు చేశావు అని ఏవైనా అడిగే అడిగానా నిన్ను నేనే వదిలేసినప్పుడు నువ్వు నన్నెందుకు వదలవు అంటే తను ఏం చేశాడు తను ఊరు వెళ్ళి వచ్చేసరికి తను మాయమైంది ఆ తర్వాత కదా తను రోజాని పెళ్లి చేసుకున్నది అప్పా నిర్మల కోపంగా ఏం చేశానో నువ్వు అలా ఎందుకు చేశావో చెప్తే మనిద్దరికీ నరక అతను ఉండేది కాదు అతను లేచి గదిలో పరి పచారణ చేయసాగాడు అతనికి జీవితం అంటేనే విరక్తి కలగసాగింది ప్రతి మనిషికి ఈ మనసు అనేది ఎందుకు ఉంటుంది ఉన్నా దానికి చలనం ఎందుకు ఉంటుంది ఈ సర్దుకోలేకపోవటం బాధను తట్టుకోలేకపోవటం ఏమిటి మనిషి ఏం జరిగినా నిర్మలంగా ఎందుకుంటలేడు అతను నిర్మల గురించి ఆలోచించకుండా ఉందామనుకున్నాడు ఒకవేళ నిర్మల మాటలు గుర్తుకొచ్చిన మామూలుగా నిర్మలంగా ఉందామనుకున్నాడు కానీ అతని మనసు అతని మాట వినదు నాకు స్వతంత్రం ఉంది అన్నట్టు దాన్ని ఇష్టం వచ్చిన రీతిలో ప్రవర్తించసాగింది కొంతసేపటికి ప్రదీప్నే తన మాట వినేలా చేసుకుంది ప్రదీప్ నిర్మల ఆలోచనలో మునిగి తేలసాగాడు తెల్లారి గట్లలో నాలుగు గంటలయ్యింది ప్రదీప్ కళ్ళు మండుతున్నాయి కళ్ళు ఎర్రగా జ్యోతుల్లా ఉన్నాయి తల పగిలిపోతోంది అతను గదిలో నుంచి బయటికి వచ్చి అతని గదిలోకి వచ్చాడు రోజా సోఫాలో పడుకుని నిద్రపోతోంది అతనికి చాలా ఆశ్చర్యం అనిపించింది రోజా అలా సోఫాలో పడుకోగా అతను ఎప్పుడూ చూడలేదు ఒకవేళ తండ్రికి ఒంట్లో బాగుండలేదని దిగులేమో అనుకున్నాడు అతను మళ్లీ బయటికి వచ్చేశాడు అతను సాంబమూర్తి గదిలోకి వెళ్ళలేదు వరండాలో నిలబడి బయటికి చూడసాగాడు ఎటువంటి అలజడి కదలిక లేకుండా నిశ్శబ్దంగా ఉంది వాతావరణం కొంతసేపటికి గదిలో నుంచి చిన్నగా మూలుగులా వినిపించింది ప్రదీప్ గబగబా గదిలోకి వచ్చాడు సాంబమూర్తి కొద్దిగా కదులుతున్నాడు ప్రదీప్ మంచం దగ్గరగా వెళ్ళి కొంచెం ముందుకు వంగి మావయ్య అని మెల్లగా పిలిచాడు ఆయన పలకలేదు ఇంకా ప్రదీప్ పలకరించలేదు పడక కూర్చి మంచం దగ్గరగా జరుపుకుని దానిలో కూర్చున్నాడు ఆయన ముఖం కేసే చూస్తూ ప్రదీప్ ఉలికిపడ్డట్టుగా కళ్ళు తెరిచాడు సాంబమూర్తికి ఇటు అటు కదులుతున్నాడు గురకో మా మూలుగో తెలియని విధంగా ఒక విధమైన శబ్దం వస్తోంది ప్రదీప్ లేచి కుర్చీ వెనకకి కాలుతో జరిపి మంచం దగ్గరగా వచ్చి మెల్లగా పిలిచాడు మావయ్య ఆయన కొత్తిగా కదిలాడు మామయ్య మళ్ళీ పిలిచాడు అన్నాడు ఆ అనడంలో కూడా నూతులోంచి వచ్చినట్టుగా ఉంది మూలుగుతున్నారే అన్నాడు మెలకు వచ్చిద్దా అడిగాడు ఆయన మాట్లాడలేదు ప్రదీప్ ఇక పలకరించలేదు ఓ అరగంట తర్వాత ఆయన మళ్ళీ మురిగాడు ఇప్పుడు కురకలేదు స్పష్టంగా ఆ అన్నాడు ప్రదీప్ మంచం దగ్గర మంచినీళ్ళ మున ప్రదీప్ మంచం దగ్గర మునిగాళ్ళ మీద కూర్చుంటూ మామయ్య అన్నాడు ఆయన మెల్లగా కళ్ళు తెరిచాడు ఎలా ఉంది కొద్దిగా ముందుకి వంగుతూ అడిగాడు ఆయన మొదట కొంచెం అయోమయంగా చూశాడు మావయ్య మెల్లగా పిలిచాడు అతని చూపుల్లో ఎప్పుడు స్థిరత్వం వచ్చింది నువ్వా అన్నట్టు చూశాడు నేను ప్రదీప్ రి గుర్తుపట్టారా అని అడిగాడు అని అడిగాడు ఆయన గొంతు బొంగురుగా ఉంది రాత్రి వచ్చాను ఇప్పుడు మీకు ఎలా ఉంది బాగానే ఉంది అన్నట్టు తల ఊపాడు తన పక్కన కూర్చోమన్నట్లు పక్క మీద చేత్తో చూపించాడు ప్రదీప్ ఆయన పక్కలో కూర్చున్నాడు ఆయన తన చెయ్యి ప్రదీప్ ఒళ్ళో వేశాడు ప్రదీప్ ఆ చెయ్యి తన రెండు చేతుల్లోకి తీసుకుని ప్రేమగా నివరసాగాడు ఆయన ప్రదీప్ ప్రదీప్కేసే చూస్తున్నాడు ప్రదీప్ ఆయనకి బాగా మెలకు రాలేదని గ్రహించి ఇంకా ఏమీ మాట్లాడించలేదు ఆయన కళ్ళు మెల్లగా మూతలు పడసాగాయి ఆయన మళ్ళీ లేచే వరకు ప్రదీప్ అలాగే కూర్చున్నాడు ఆయన కళ్ళు తెరిచి గతంతా కలిగి చూశాడు ప్రదీప్ని చూశాడు ఎప్పుడొచ్చావు అని అడిగాడు రాత్రి వచ్చారండి ఇప్పుడు మీకు ఎలా ఉంది అని అడిగాడు తేలిగ్గానే ఉంది అన్నాడు రాత్రి నేను వచ్చేసరికి పొత్తిపోయింది రంగా మీకు ఇలా ఉందని చెప్పాడు రాత్రంతా నేను ఇక్కడే మీ దగ్గరే ఉన్నాను మీరు మంచి నిద్రలో ఉన్నారు తన మీద అతనికి ఉండే అభిమానానికి గౌరవానికి ఆయన మనసు ఆదృతతో నిండిపోయింది ప్రదీప్ చెయ్యి ప్రేమగా నిమిరాడు నేనుంటే ఎంత ప్రేమ నీకు ఈ రోజుల్లో కొడుకులు కూడా ఇలా చెయ్యరయ్యా అన్నారు కృతజ్ఞతగా చూస్తూ ఆయన కంఠం బరువుగా పలికింది మనలో మనం చేసుకోవద్దు మీరు ఎక్కువగా ఏమీ మాట్లాడకండి విశ్రాంతి తీసుకోండి నేను చేసింది ఏమీ లేదు చేసినా తప్పు లేదన్నాడు అలా అనడం మీ మంచితనాన్ని రెట్టింపు చేస్తుంది నువ్వేమిటి అలా ఉన్నావు రాత్రంతా నిద్రపోలేదా అని అడిగాడు ఇక్కడే పడుకున్నాను మీకు మందు ఇస్తాను మందు వేసుకుని విశ్రాంతి తీసుకోడని లేచాడు ఆయనకి మందు ఇచ్చాడు ఆయన ప్రదీప్ ని తన దగ్గర నుండి వెళ్ళొద్దన్నాడు నేను ఇక్కడే ఉంటాను మీరు విశ్రాంతిగా పడుకోండి విశ్రాంతికి ఏం లోటు ప్రదీప్ నేను కష్టపడుతున్నది ఏమిటి నీతో కాసేపు మాట్లాడాలని ఉంది నాకు ప్రదీప్ కళ్ళల్లోకి దీనంగా చూస్తూ అన్నాడు ఆయన ఇప్పుడు అప్పుడు చూసిన చూపు చూస్తే ప్రదీప్కి చాలా జాలేసింది ఆయన తాపత్రయం తనకి తెలుసు ఆయన బాధంతా రోజా గురించి కానీ రోజా ఆయన బాధని అర్థం చేసుకోదు తండ్రి అంటే అభిమానం ఉంది గౌరవం ఉంది కానీ తన కోసం తండ్రి ఏం చెప్పినా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించదు ఆయన మాటల్లో ఎంత నిజముందో ఆయన మాటలు శ్రద్ధగా విని అవగాహన చేసుకుంటే జీవితం ఎంత నందలవనంలా ఉంటుందో బొత్తిగా తెలుసుకోలేదు ఇప్పుడు మీరు ఎక్కువగా మాట్లాడకూడదు తర్వాత మీరు ఎన్ని కబురు చెప్పినా నేను వింటాను ఇప్పుడు మీరు నా మాట వినండి ప్లీజ్ అన్నాడు ఆయన ప్రదీప్ కేసి నిస్సహాయంగా చూశాడు తర్వాత రంగాని పిలిచి ఆయన ముఖం ఆయనకు ముఖం కడిగించమన్నాడు రంగా వాళ్ళిద్దరికీ కాఫీ తీసుకొచ్చాడు అమ్మాయి లేవలేదు ఆ రంగారడిగాడు లేవలేదండి అన్నాడు ఆయన దీర్ఘంగా నిట్టూర్చాడు డాక్టర్ వచ్చి చూసి వెళ్ళాడు అసలు కదలొద్దని ఎక్కువగా మాట్లాడొద్దని దేని గురించి ఆలోచించొద్దని చెప్పాడు ఆఖరికి నవ్వుతూ ఇప్పుడు మీరు పది నెలల పసిపాప అనుకోండి అంత నిశ్చింతగా ఉండాలి నేను చెప్తూనే ఉంటాను మీరు నా మాట లెక్క చేయరు చివరి మాటలు నిష్ఠూరంగా అన్నాడు మీరు చెప్పినట్టే చేస్తాను డాక్టర్ గారు కానీ మాట్లాడొద్దని మాత్రం అనకండి నాకు మాట్లాడకపోతే క్షణం గడవదు మాట్లాడటానికి పర్మిషన్ ఇవ్వండి లేకపోతే ప్రదీప్ నన్ను అసలు పెదవి కదపనివ్వడు అమాయకంగా ముఖం పెట్టాడు మాట్లాడటం మొదలు పెడితే మీరు బిజినెస్ విషయాలు వాటిలో ఉండే సాధక బాధకాలు ఏకరూ పెడతారు అలా అలా స్థాయి పెరుగుతుంది అప్పుడు మీకుండే ఎటువంటి ఒత్తిడికి తట్టుకోలేదన్నాడు మీరంతా ఇంత అభిమానంతో చెప్తుంటే నేను కలిగిన డాక్టర్ ఎక్కువ అస్సలు మాట్లాడన్నాడు డాక్టర్ సరే అని వెళ్ళిపోయాడు చూసావా ఆయన కూడా నేనంటే ఎంత అభిమానమో అన్నారు శాంబమూర్తి డాక్టర్ వైపు వెళ్ళిన వైపే చూస్తూ మీరు అందరినీ ప్రేమిస్తారు అభిమానిస్తారు మంచి వాళ్ళని ఎవరు విసుకుంటారు చెప్పండి అన్నాడు ప్రదీప్ మరి అంతగా పొగిడేకు ప్రదీప్ పొంగిపోయి ఇంత లావైపోతాను నవ్వుతూ అన్నాడు ప్రదీప్ కూడా నవ్వి ఊరుకున్నాడు రోజా అప్పుడే లేచినట్లుంది అక్కడికి వచ్చింది ప్రదీప్ తండ్రి మంచం దగ్గరగా కుర్చీ వేసుకుని కూర్చుని ఉన్నాడు రోజా రామ్మా అన్నాడు కూతుర్ది చూడగానే రోజా లోపలికి వచ్చింది తండ్రి కూర్చో అన్నట్లు చెయ్యి చూపించగా తండ్రి మంచం మీద కూర్చుంది ఇప్పుడు ఎలా ఉంది డాడీ అని అడిగింది చాలా తేలిగ్గా ఉందమ్మా డాక్టర్ ఒప్పుకుంటే గంతులే అనిపిస్తోంది అంత తేలిగ్గా ఉందన్నమాట అన్నాడు రోజా ముఖంలో కళ్ళల్లో సంతోషం చిందులు వేసింది రాత్రి చాలా భయపడిపోయాను డాడీ ఆ విషయాలు ఏమి చెప్పొద్దన్నట్లుగా సౌంగి చేయబోయాడు ప్రదీప్ కానీ రోజా ప్రదీప్ కేసి చూడలేదు రాత్రి ఆయన చేసిన హడావుడంతా కళ్ళకు కట్టినట్టుగా చెప్తోంది అతడి ముఖం అదోలా అవుతోంది రోజా ఆయన ఎక్కువగా మాట్లాడించకూడదు అన్నాడు రోజా ఆగిపోయింది కాసేపు కూర్చున్నట్లే కూర్చుని లోపలికి వెళ్ళిపోయింది పిచ్చి పిల్ల అన్నాడు రోజా వెళ్ళిన వైపే చూస్తూ ప్రదీప్ మాట్లాడలేదు ప్రదీప్ ఆ తోట కొనాల్సిందేమో అనిపిస్తోందో అన్నాడు ప్రదీప్ ఆయనకేసి చూస్తున్నారు ఈ ఇల్లు అమ్ముతారో లేదో తెలియదు వెనక మనకి నచ్చిన బిల్డింగ్ దొరకలేదు మనకి కావాల్సిన చోట జాగా దొరకలేదు స్వంత ఇల్లు అనేది లేకుండా పోతుందేమోనని భయంగా ఉంటోంది దిగులుగా అన్నాడు మీరు కాస్త కులాసగా ఉన్నాక ఎక్కడికక్కడికి కొందామన్నాడు అంత లేచి తిరిగేలా తగ్గుతుందంటావా అపనమ్మకంగా అడిగాడు మీరు నాలుగు రోజుల్లో లేచి హాయిగా తిరుగుతారు తగ్గుతుంది తిరగగలరు అని మీకు కొంతలో నయమవుతుంది డాక్టర్ గారు చెప్పినట్లు మీరు చెయ్యాలి భయపడద్దు అలాగే ప్రదీప్ డాక్టర్ చెప్పినట్లు చేస్తాను నాకు మాత్రం బ్రతకాలని లేదంటున్నావా ఇంకా కనీసం ఎనభై సంవత్సరాలైనా బ్రతకాలని ఉంది పెద్ద బంగళా కట్టుకుని అందులో మనందరం హాయిగా ఉండాలని ఉంది మీకు ఇప్పటి ప్లాన్ ప్రకారం కాకుండా ఆరుగురు పిల్లలు పుట్టాలని నా ఆశ వాళ్ళు అల్లరి చేస్తుంటే వాళ్ళు చేసే అల్లరి మీరిద్దరూ భరించలేక విసుక్కుని కొట్టబోతే నేను వాళ్ళని దగ్గరికి తీసుకుని దూరంగా తీసుకెళ్ళి వాళ్ళని మురిపించి వాళ్ళతో సమానంగా నేను పసిపిల్లల్లా ఆడుకోవాలి నాకిన్ని కళ్ళలున్నాయి ప్రదీప్ ప్రదీప్ ఆయన చేతి మీద చెయ్యి వేస్తూ వారిస్తున్నట్టుగా అన్నాడు మీరు ఎక్కువగా మాట్లాడు మాట్లాడేస్తున్నారు మధ్యాహ్నం మాట్లాడుకుందాం ఆవేశం కలిగే విషయాలు మాట్లాడవద్దన్నారు అంతేగా నన్ను చెప్పని ప్రదీప్ నీతో ఇవన్నీ చెప్తుంటే ఆ మంచి రోజు దగ్గర ఉన్నట్టుగా అనిపిస్తోంది ప్రదీప్ మాట్లాడలేకపోయాడు ప్రదీప్ నాకు అల్లుడివైనా కొడుకువైనా నువ్వే నీ దగ్గర నాకు మొహమాటం దాపరికం ఎందుకు రోజా గురించి నీకు అంతా తెలుసు అస్సలు గడుసుతనం లేదు ఒట్టిపోలా మనిషి తల్లి తండ్రి అన్నీ నేనే అయ్యి పెంచాను ఇక ముందు తల్లి తండ్రి భర్త అన్ని నువ్వే అయ్యి చూసుకోవాలి అదిగో మీరు లేదు లేదంటూనే ఎక్కువ మాట్లాడేస్తున్నారు అతను కుర్చీలోంచి లేచి నిలబడ్డాడు ఇది ఆవేశం కాదుగా రోజా గురించి చెప్తున్నానంతే రోజా గురించి అంతా నాకు తెలుసు ఆ విషయం గురించి మీరు బిద్దిగులు పెట్టుకోకండి నాకు తెలుసు నువ్వు చాలా మంచివాడివి కానీ చూడు ప్రదీప్ ఒక్క మాట నువ్వు ఇచ్చావంటే నాకు ఎంతో నిశ్చితగా ఉంటుంది ఇది నీ మీద నమ్మకం లేక కాదు నా తృప్తి కోసం అంతే ఆయన ఏం చెప్తాడో అన్నట్టు ఆయన కళ్ళల్లోకి చూస్తున్నాడు రోజా ఎప్పటికైనా మారుతుందనే నమ్మకం నాకు ఉంది అంతవరకు రోజా ఏమన్నా పట్టించుకోకు బాబు మాట ఈ ప్రదీప్ నా తృప్తి కోసం అని చెప్పానుగా ఆ కళ్ళల్లో దిగులు ఆవేదన చూసేసరికి ప్రదీప్కి ఆ క్షణంలో ఆయన ఏం చెప్పినా చెయ్యాలనిపించింది మీకు మాట ఇస్తున్నాను రోజా ఎలా ప్రవర్తించినా నేను బాధపడను రోజా అని బాధపడనియ్యను నన్ను నమ్మండి మీరు నిశ్చింతగా ఉండండి అన్నాడు ప్రదీప్ చెయ్యి ప్రేమగా నిపురుతూ అభిమానంగా అన్నాడు నాకు తెలుసు ప్రదీప్ నీ మనసు వెన్నలాంటిది నాకు ఇప్పుడు ఎంతో హాయిగా ఉంది అన్నాడు సంతోషక ప్రదీప్ గాలి పీల్చుకున్నాడు